విద్యార్థి దశ నుంచి మీరు ఒక ఎంఏ ఎకనామిక్స్ చదివి లెక్చరర్గా చేసి అటు నుంచి వెళ్ళిపోయి ఈరోజు ఈ ఒక అందమైన యువతిలా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ కెమెరా ముందు అబ్బాయి డ్రెస్లో వెళ్ళను నేను అమ్మాయి డ్రెస్లో వెళ్తాను అని చెప్పేసి గొడవ హార్మోన్స్ ప్రభావమో లేకపోతే అమ్మాయిని చూసి అట్లా వెళ్ళాలని కోరిక నాకు తెలియదు కానీ లో భయంకరమైన కామెంట్స్ ఉంటాయి చెక్క కొద్దిగా రేకు లోడు పాయింట్ ఫైవ్ లైక్ భయంకరమైన వర్డ్స్ ఉంటాయి ఒక అబ్బాయిని చూస్తే కేరింగ్ ఉన్న అబ్బాయిని చూస్తే ఇలాంటి హస్బెండ్ కావాలి నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఫీల్ వస్తుంది బాడీలో ఫీల్ వస్తుంది ఖచ్చితంగా సో నేను అబ్బాయి బాడీలో ఉన్నా కూడా ఆవిడ గుర్తుపట్టి మిమ్మల్ని బాంబేకి కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయాలి ఏపీలో చేయరావి ఏపీలో చేస్తారు కానీ సర్జరీస్ అనేవి చాలా రిస్క్ సార్ అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఈ సర్జరీ ఎలా ఉంటుంది అసలుకి పూర్తిగా పురుషంగాన్ని తొలగించేస్తారా స్త్రీ తత్వాన్ని కోరుకునేవారు మాత్రమే సర్జరీ చేయించుకుంటారా గర్భసంచపిల్ల పీరియడ్స్ రావడము ఇవన్నీ కూడా కొంతమంది బలవంతంగా కూడా సర్జరీలు చేస్తుంటారని విన్నాము ఆ వాస్తవమే డూప్లికేట్ ట్రాన్జెండరేస్ అనే వాళ్ళు ఇప్పుడు చాలామంది తయారయ్యేవి విన్నాను ఎలా అది డూప్లికేట్ ట్రాన్సెంట్ అంటే ఓకే సో ఈజీ మనీ కరెక్ట్ అయిపోయి పైలు పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకుని కుటుంబాలను వదిలేసి ట్రాన్స్ ఈ రోజు కూడా తెలంగాణలో ఒక హైవేలో నిలబెట్టిన వాహనాలు పెట్టడం దౌర్జన్యం చేయడం డబ్బులు ఇస్తారా లేదా అన్నట్టుగా అసలు వాహనదారులు అటువైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు డూప్లికేట్ ట్రాన్జెండర్స్ కూడా కొంతవరకు ఉంటారు అది మాత్రం నిజం డూప్లికేట్ ట్రాన్జెండర్స్ని అసలు మేమే గుర్తుపెట్టలేకపోతున్నాం ఆదాయ మార్గాల కోసం ఇవి కూడా చేస్తున్నారు రీసెంట్గా కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు పట్టుకొని కొట్టి కొట్టి వాళ్ళని పోలీసులకు కప్ చేసిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి మీరు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది మీరు క్షేపిస్తే చెడు జరుగుతుంది అనేది కూడా చాలా మంది భయపడతారు ఈ రోజు ట్రాన్స్జెండర్ కొంతమంది రోడ్ల ఇలా క్లాప్స్ కొడుతూ డబ్బులు అడిగితే కొంతమంది భయపడిచ్చే వాళ్ళు ఉంటారు అరే వారికి ఎందుకు రా బాబో పది రూపాయలు ఇస్తే పోతారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళీ మనకి ఎందుకు అనే ఒక భయపడి చేస్తారంట ఆశీర్వాదిస్తే మంచి జరుగుతుంది అంటానికి అందువల్లే ట్రాన్స్జెండర్స్ ఎక్కడ కూడా బ్లెస్సింగ్ చేస్తే మంచి జరుగుతుంది అనేసి నమ్మకం ఉంది అనమాట కొంతమంది ట్రాన్స్జెండర్స్ గౌరవంగా బతికే వాళ్ళు చిరాకెట్లోకి వెళ్ళిపోతున్నారు సుఖం కోసం వెళ్తున్నారా అలా అది రిస్క్ కూడా ఉంది సార్ హైవేల మీద నుంచొని లారీలు గుద్ది చనిపోయిన ట్రాన్జెండర్స్ జెండర్స్ ఎంతో మంది ఉన్నారు విమర్శలు వివక్ష ఇవన్నీ వస్తుంటాయి ఎలా అసలు సొసైటీ థింకింగ్ అనేది ఉంది ఫస్ట్ ఆ థింకింగ్ చేంజ్ అవ్వాలి ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ వాళ్ళ పరుగు పోతుందని చెప్పేసి ఇంట్లో గెంటేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కాదు ప్రతి పౌరునికి కూడా ప్రాథమిక హక్కులు తీసుకోవచ్చు గౌరవంగా ప్రతి హక్కు మాకు కూడా ఉంది కాలేజీలో చేరి లక్ష్యంగా కొనసాగుతున్న మీరు ఎందుకు హఠాత్తుగా మాయమైపోయారు ఎవరు మిమ్మల్ని మాయం చేశారు అవి నాకు నా లైఫ్లో నాకు బ్లాక్ డేస్ అని చెప్పుకోవాలి సార్ ఎందుకంటే నన్ను నన్నుగా ప్రేమించిన అమ్మ మాత్రమే సొసైటీలో నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా చిన్నప్పటి నుండి పసిపిల్లలా చూసుకునేదా అంటే ప్రపంచంలో కల్మిషం లేని ప్రేమ తల్లి ప్రేమ మాత్రమే సార్ ఈ ప్రపంచంలో ఈరోజు అందరికీ సమానత్వం ఉంటుంది విధి వైపరీత్యమో శరీర నిర్మాణ లోపమో తెలియదు కానీ మన మధ్య ఈరోజు ఉన్న మూడో రకం వారు ట్రాన్స్జెండర్స్ అయితే ఈరోజు ఈ సమాజం వీరిని అంగీకరించలేకపోతుంది అది సరికాదు ఈ సమాజంలో మేము కూడా ఉన్నామని వారు గొంతెత్తి అరుస్తున్నా కూడా ఈ జనం చెవులకు ఎక్కట్లేదు ఇలాగైతే ఎలా ఇది సరికాదు అన్న ఈ విషయాన్ని ఈరోజు మనతో ఉన్న హర్షిణీగా మారిన మేకల రాజుతో

నా ఇంట్రడక్షన్లో చెప్పాను కదా అర్శినిగా మారిన మేకల రాజు అంటే ఫస్ట్ మేకల రాజు యొక్క నేపథ్యం తెలుసుకున్న తర్వాత అర్శిని కథలోకి వస్తాను నేను ఓకేనా ఓకే మేకల రాజుగా అంటే నాటి మేకల రాజు విద్యార్థి దశ నుంచి మీరు ఒక ఎంఏ ఎకనామిక్స్ చదివి లెక్చరర్గా చేసి అటు నుంచి వెళ్ళిపోయి ఈ రోజు ఈ ఒక అందమైన యువతిలా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ కెమెరా ఉంది ఓకేనా అది చెప్పండి మీ స్వగ్రామము మీ కుటుంబ నేపథ్యము అదంతా ఒక్కసారి చెప్పండి ఓకే సార్ నేను బలస్పాడు గ్రామం జగ్గిపేట మండలం కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న పల్లెటూరు ఓహో వెనక నుంచి వస్తున్నారా మీరు కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గం బలసపాడు గ్రామం చెప్తారు ఎవరన్నా బలసపాడు గ్రామం జగ్గైపేట నియోజకవర్గం కృష్ణా జిల్లా ఐ లవ్ మై విలేజ్ సార్ అంటే ఓకే మై విలేజ్ నేమ్ ఓకే పుట్టింది పెరిగింది కూడా విలేజ్లోనే సార్ అంటే ఒక పేద కుటుంబంలో పుట్టాను అమ్మ నాన్న డైలీ వేజెస్ అమ్మ నాన్న ఇద్దరు రోజు కూలి పనికి వెళ్తే కానీ మేము ఫుడ్ తినలేని అంత పేద కుటుంబంలో పుట్టాను అనమాట సో మనకి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు అమ్మ నాన్న పేర్లు మా అమ్మగారి పేరు అన్నమ్మ నాన్నగారి పేరు తిరుపతయ్య మేము మొత్తం ఫోర్ మెంబర్స్ అండి ఇద్దరు అక్కలు నేను తర్వాత ఫోర్త్ తమ్ముడు తమ్ముడు అనమాట సో నేను ఇద్దరు అమ్మాయిల తర్వాత ఒక మా ఇంట్లో అమ్మ నాన్న హ్యాపీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్కలు అప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇద్దరు మాట్లాడుతున్న మీ తల్లిదండ్రులకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఓకే దేల్ ఫీల్ అవుతారు అబ్బాయి పుట్టిండు అనేసి హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యి ఉండొచ్చు సో నాకు సెవెన్ ఎయిటీస్ ఏజ్ వచ్చినప్పుడు అంటే సెకండ్ థర్డ్ క్లాస్ ఏజ్ లో ఉన్నప్పుడు సో ఐ స్కూల్ కి నేను అమ్మాయి లాగా వెళ్ళాలి అని మారం చేస్తా దాన్ని నాన్నతో అబ్బాయి డ్రెస్ వెళ్ళను నేను అమ్మాయి డ్రెస్ లో వెళ్తాను అని చెప్పేసి గొడవ చేస్తాన్ని అంటే ఆ ఏజ్ లో మనకేం నాలెడ్జ్ ఉండదు సార్ ఈవెన్ అంటే హార్మోన్స్ ప్రభావమో లేకపోతే అమ్మాయిని చూసి అట్లా వెళ్ళాలని కోరిక నాకు తెలియదు కానీ ఆ ఏజ్ నుండే నాకు అమ్మాయి లాగా ఉండాలని కోరిక సో అమ్మా నాన్న తిట్టేవాళ్ళు అట్లా వెళ్ళకూడదు సొసైటీలో గౌరవంగా అక్కేలేమనే వాళ్ళు కదా సార్ అక్కేలేమనే వాళ్ళు కాదు అట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అనుకునేదాన్ని సో ఇంట్లో ఎవరూ లేనప్పుడు అమ్మ నాన్న పనికి వెళ్ళి అక్క వాళ్ళు పనికి వెళ్ళి స్కూల్కి వెళ్ళినప్పుడు నేను స్కూల్ నుండి ఇంటికి రాగానే అక్క వాళ్ళ బట్టలు డోర్లన్నీ లాక్ చేసుకొని అక్క వాళ్ళ బట్టలేసుకొని ఇంట్లో కొండరానికి తిరిగితే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఆ ఏజ్లో కూడా నేను అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరూ లేరు నాకు అమ్మాయి ఫ్రెండ్స్ ఉండరు అచ్చని గిల్లలు అష్టాచమ్మాలు తొక్కుడు పిల్లలు అన్నీ అమ్మాయిలతోనే కలిసి మా కజిన్ సిస్టర్స్తో మా సిస్టర్స్తో అమ్మాయిలు ఆటలే ఆడేదాన్ని అబ్బాయిలతో ఆడేదాన్ని కాదు సో ఇంకా కొంతకాలం అట్లనే లైఫ్ గడుస్తూ ఉంది కొంతకాలం గడిచిన తర్వాత అబ్బాయి నాలో మార్పులు వచ్చేస్తుంది అంటే నా వాకింగ్ కానీ నా బిహేవియర్ కానీ ఇంట్లో పనులు కానీ సో ఇద్దరు అక్కడికి మ్యారేజ్ అయిపోయింది నేను ఎయిత్ క్లాస్ ఏజ్కి వచ్చినప్పటికీ ఇద్దరు అక్కడికి మ్యారేజ్ అయిపోయింది సో లో ఇంట్లో ముగ్గులు పెట్టడం చల్లటం ఇంట్లో గిన్నెలు ఉంటాం అన్ని పనులు నేనే చేస్తాను మీకు తెలియకుండా అవి వచ్చాయా అలా అంటే మీ నడక మార్పు కావచ్చు మీరు చేసే పనులలో తేడా కావచ్చు అని మీకు తెలియకుండా వచ్చారా మీరు కావాలంటే నేను అమ్మాయిగా మారాలి నాకు అలా అనిపిస్తోంది అని చేస్తూ వచ్చారు అవన్నీ ఆ నడక కావచ్చు ముగ్గులు పెట్టడం అవన్నీ కూడా నాకు తెలియకుండానే సార్ నాకు అట్లానే చేయాలనిపిస్తుంది అబ్బాయి లాగా అనిపించదు కాదు అబ్బాయిలతో తిరగాలనిపించదు అమ్మాయిలతో కూర్చోవాలి అమ్మాయిలతో మాట్లాడాలి అష్టచమ్మలు ఆడుకోవాలి నా ఫీలింగ్ అంతే నాకు తెలియదు అదే నాకు అనిపించది నేను అమ్మాయి లాగా పుట్టితే బాగుంటేదే నేను ఎందుకు దేవుడు ఇట్లా పుట్టించాడు మా నన్ను ఈవెన్ సెవెంత్ క్లాస్ ఏజ్ లో ఉన్నప్పుడు స్కూల్ వెళ్ళి ట్యూషన్ వస్తున్న అబ్బాయిలు బాగా స్కూల్లో అబ్బాయిల మధ్యలో మధ్యలో కూర్చునేవారు దాన్ని బట్ అబ్బాయిలు ఏడిపించేవాళ్ళు ఏ నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఏంటి నువ్వు మాతో కూర్చోకూడదు నువ్వు అటు సైడ్ కూర్చోవాలి అని ఏడిపించేవాళ్ళు సార్ యూనో లో భయంకరమైన కామెంట్స్ ఉంటాయి చెక్క కొజ్జా రేకులోడు పాయింట్ ఫైవ్ లైక్ భయంకరమైన వర్డ్స్ ఉంటాయి మా క్లాస్మేట్స్ కానీ ఊర్లో పిల్లలు కానీ అలాంటి వర్డ్స్తో నన్ను భయంకరంగా గేల్ చేసేవాళ్ళు ఏడిపించేవాళ్ళు వన్స్ అప్ అనే టైం నేను ఇంటికి వచ్చేసి స్కూల్కి వెళ్ళనని అమ్మతో గొడవవాడాను నేను స్కూల్కి వెళ్ళను నాకు చదువుకోవాలని లేదు అబ్బాయిలు ఇట్లా ఏడిపిస్తున్నారు నేను ఇంట్లోనే ఉంటా చదువుకోనని కూడా అమ్మతో గొడవ చేస్తే దాన్ని సో అమ్మ నాకు కౌన్సిలింగ్ చేస్తేది అంటే ఎడ్యుకేషన్ అమ్మ చదువుకోకపోయినా కూడా మా అమ్మకి ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యం తెలుసు చదువుకోవాలి నువ్వు గౌరవంగా బ్రతకాలి ఫ్యూచర్ ఉండాలి అంటే ఇప్పుడు చదువుకోవాలని చెప్పేసి మా అమ్మగారు నాకు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు సో అట్లానే లైఫ్ ముందుకెళ్తుంది ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ అమ్మా నాన్న పొలంకి వెళ్ళారు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది కదా నేను స్కూల్ నుండి వచ్చేసి అమ్మ శారీ కట్టుకొని ఇంట్లోనే తిరుగుతున్నా అమ్మ వాళ్ళు వచ్చారు పొలం నుండి అప్పుడే ఏంటి సారి కట్టుకొని ఉన్నానని చెప్పేసి దయ్యం అని చెప్పేసి భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు భూత వైద్యుడు నాకు ఇంకా గుర్తు ఈయన స్కూల్కి వస్తుంటే స్వాతి అనే దయ్యం పట్టింది అని చెప్పేసి చెప్పాడు నేను అప్పుడేమో గట్టి కలిసి నాకు ఏ దయ్యం పట్టలేదు దిస్ ఇస్ మీ ఇది నా రియాలిటీ అని చెప్పాలని ఉండేది బట్ అప్పుడు అంత ధైర్యం ఉండేది కాదు చిన్న ఏజ్ కదా సార్ అంత ధైర్యం ఉండేది కాదనమాట సో ఇలాంటి చాలా ఉన్నాయి సో ఆ తర్వాత ఇంకా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ ఐ రియలైజ్డ్ ఐ మీన్ మన ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఆ ఏజ్లోనే తెలుస్తుంది కదా సార్ సో నా శరీరంలో మార్పులు వస్తున్నాయి సో నేను కంప్లీట్లీ రియలైజ్ అయ్యాను ఐ వాస్ స్ట్రక్ ఇన్ ఏ రాంగ్ బాడీ నేను ఇది కాదు ఈ బాడీ నాది కాదు నా ఫీలింగ్స్ ఇవి కాదు అని చెప్పేసి నేను రియలైజ్ అయ్యాను ఐ మీన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెన్త్లో ఉన్నప్పుడు సో అల్ ఎగ్జాంపుల్ ఎలా రియలైజ్ అయ్యా అని మీరు క్వశ్చన్ అడగచ్చు ఇన్ కేసు ఒక అమ్మాయి ఆ ఏజ్ లో ఉన్నప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు ఒక అబ్బాయిని చూస్తే కేరింగ్ ఉన్న అబ్బాయిని చూస్తే ఇలాంటి హస్బెండ్ కావాలి నాకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి ఫీల్ వస్తుంది వస్తుంది ఖచ్చితంగా సో నేను అబ్బాయి బాడీలో ఉన్నా కూడా ఒక మంచి కేరింగ్ అబ్బాయిని చూస్తే నాకు ఆ ఫీల్ వచ్చేది ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఇతనితో నేను హ్యాపీగా ఉండాలి నాకు ఇట్లాంటి హస్బెండ్ కావాలి లైఫ్ లో నన్ను కేరింగ్ గా చూసుకోవాలి అట్లా అనిపించేది ఇన్ కేసు ఆ ఏజ్ లో అమ్మాయిని చూస్తే అమ్మాయి హెయిర్ స్టైల్ బాగుంది అమ్మాయి డ్రెస్ బాగుంది నాకు అలాంటి హెయిర్ స్టైల్ కావాలి అట్లా డ్రెస్సింగ్ కావాలి నేను నేను మిస్ అవుతున్నాను అవి అలా అందంగా తయారవటాన్ని నేను మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యేదాన్ని యునో ఆ బాల్యం అంతా కూడా నాకు ఒక డిప్రెషన్లోనే గడిచింది రోజు దాన్ని నైట్ ప్రేయర్ చేస్తున్నది దేవుడికి నన్ను అంటే ఐ డోంట్ నో ప్రపంచంలో ఇంకా ఏంటంటే ప్రభావం వల్ల యాస్ యాస్తా ఆమె క్రిస్టియన్ సో బొట్టు పెట్టారు పెట్టుకుంటాం సార్ హర్స్యం అంటే మేము బొట్టుకో పెట్టుకుంటాం పూలు పెట్టుకుంటాం అన్నీ పెట్టుకుంటాం సార్ నాట్ ఏ ప్రాబ్లం సో ప్రపంచంలో ఇంకా టా ఉంటారని ఆ ఏజ్లో నాకు తెలియదు అనమాట దేవుడు నన్ను ఎందుకు ఒక్కదాన్ని ఇట్లా డిఫరెంట్గా పుట్టించారు అందరూ నార్మల్గా ఉన్నారు నేను ఎందుకు నార్మల్గా ఉండలేకపోతున్నాను ఎందుకు అమ్మాయి ఫీలింగ్స్ వస్తున్నాయి అందరితో నేను ఎందుకు అవమానాలు పడుతున్నాను నన్ను ఎందుకు గేల్ చేస్తున్నారు నార్మల్ లైఫ్ అందరిలాగా నార్మల్ లైఫ్ నేను ఎందుకు జీవించలేకపోతున్నాను నేర్చేదాన్ని ఆ టైంలో నాకు అనిపించేది దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి బోన్లో నించోబెట్టి ఎందుకు ఈ లైఫ్ ఇచ్చావు డిఫరెంట్గా ఎందుకు ఈ అవమానాలు గురిచేస్తున్నారు అందరిలాగా నార్మల్ లైఫ్ నేను ఎందుకు జీవించలేకపోతున్నానని ప్రశ్నించాలని అనిపించేస్తారు అంత మనోవేదన అనుభవించదన్న ఏజ్లో అట్లానే నేను ఆ లైఫ్ అట్లానే అవమాన లవ్ హెల్త్ జరుగుతున్నప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కనిపించారు తనే నన్ను గుర్తుపెట్టారు అంటే నా వాకింగ్ కానీ నా బిహేవియర్ కానీ ఆమె గుర్తుపట్టారు గుర్తుపట్టేసి ఇట్లా నీ పేరేంటి ఇట్లా ఇట్లా డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత సో నువ్వు కంప్లీట్ లాగా మారాలి అంటే ఇట్లా ముంబై వెళ్ళొచ్చు ముంబైలో కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అవుతుంది అని చెప్పి తను సజెస్ట్ చేశాను మీకు బాయ్ ఫ్రెండ్ అప్పుడు ఏమన్నా ఎవరిని చూసి అనిపించింది ఎక్కువ ఎవరిని చూసి అనిపించింది మీ కళలో రాకుమారు అప్పుడు అని ఎవరైనా ఉన్నారా ఎవరు పేరు చెప్పండి ఎవరైనా చూసి గంట మోగింటది కదా ఇక్కడ భయం వల్ల అసలు చాలా భయం ఉండేది చూస్తే అంతే బాయ్ ఫ్రెండ్ ఉండాలి అనుకుంటారు ఎవరు నచ్చలేదు నచ్చలేదు అంటే నచ్చేవాళ్ళు కానీ ఇట్లా ఉండాలి ఆ అబ్బాయిలాగా ఉండాలి ఇట్లా పర్ఫెక్ట్ గా ఒక పర్సనాలిటీ నచ్చలేదు అంట్లో ఏం లేదు సార్ పర్సన్ అంటూ ఎవరు లేరు ఆ ఏజ్ లో ఎవరు లేరు బాయ్ ఫ్రెండ్స్ ఏం లేదు అట్రాక్షన్ అంటారు కదా కొంచెం హ్యాండ్సమ్ గా హైట్ పర్సనాలిటీ ఉండి కొంచెం ఫేర్ గా ఉండి హ్యాండ్సమ్ గా ఉన్న వాళ్ళు అందుకే కదా ఫేర్ గా వాళ్ళు కోరుకోవాలి అనుకుంటారు అట్లా అనిపించదు ఇట్లా ఫేర్ గా ఇట్లా హ్యాండ్సమ్ గా ఉన్నాడు బాగున్నాడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంది ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంది అనిపించేది బట్ ఐ డోంట్ హెవ్ ఆ టైం హై ఏజ్లో నాకు ఏమి లేదనమాట సో ఆవిడ గుర్తుపట్టి మిమ్మల్ని బాంబేకి వెళ్తే కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేస్తారు ఏపీలో చేయరు అవి ఏపీలో చేయిస్తారు కానీ అప్పుడు అంటే అది టూ థౌజండ్ టెన్ ఆ టైంలో అరౌండ్ మనకి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది సార్ అప్పట్లో మనకి నాజా జడ్జ్మెంట్ కానీ త్రీ సెవెంటీ సెవెన్ యాక్ట్ కానీ రాలేదు ట్రాన్స్జెండర్స్కి రికగ్నైజేషన్ అనేది అప్పట్లో ఎక్కువగా లేదు ఎక్కువ అంటున్నారు చేసేవాళ్ళు కాదు సార్ ఆ సర్జరీస్ అనేవి చాలా రిస్కీ సార్ అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల అంటే ప్రోపర్ సర్జరీ కాదు కంప్లీట్ ప్రోపర్ సర్జరీ కాదు సర్టిఫైడ్ డాక్టర్ చేయరు ఇప్పుడు విజయవాడలో చేస్తారు ఇప్పుడు సర్జరీస్ ట్రాన్స్జెండర్స్కి ఒక నర్స్ చేస్తుంది ఆమె ఇల్లీగల్ గా చేస్తుంది సర్జరీ ఒక రూమ్ ఒక ఇల్లులో ఇప్పుడు ఇల్లీగల్ గా చేస్తుంది చాలా మంది చేయించుకుంటారు విన్నాను నేను ఇప్పుడు చేస్తుంది మేబీ సార్ పేరు ఏమైనా తెలుసా పేరు ఐడియా లేదు సార్ చాలా మంది చెప్తారు విజయవాడలోనే చేస్తుంది అని విజయవాడలోనే సో మరి అక్కడ ఉన్న పోలీస్కి తెలియదు అలా చేయడం చట్ట వ్యతిరేకం అని చర్యలు ఏమి తీసుకోవట్లేదు అంటే ఇల్లీగల్గా సార్ ఎవరికి తెలియకుండా చేస్తారు కదా అంటే ట్రాన్స్జెండర్స్ కూడా చేయించుకుంటారు ఇష్టపడే ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ ప్రాపర్ సర్జరీ చేయించుకోవాలంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఢిల్లీలో నరేంద్ర కౌసిక్ గారు చేస్తారు లేదంటే పెద్ద సర్టిఫైడ్ హాస్పిటల్లో చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ముంబైలో ఎంత అవుతుంది ముంబైలో కూడా ఎంత సార్ త్రీ ల్యాక్స్ అరౌండ్ అవుతుంది అనుకుంటా ప్రాపర్ సర్జరీ ఢిల్లీ ముంబై నేను ఢిల్లీలో చేయించుకున్నాను సార్ ఢిల్లీ పర్ఫెక్ట్ ఎందుకంటే ఆయన సర్టిఫైడ్ డాక్టర్ ట్రాన్స్జెండర్ సర్జరీ స్పెషలిస్ట్ ఆయన ఫారినర్స్ కూడా వచ్చి ఆయన దగ్గర చేయించుకుంటారు చాలా అడుగుతున్నాను తప్పుగా సార్ ఈ సర్జరీ ఎలా ఉంటుంది అసలుకి పూర్తిగా పురుషాంగ తొలగించేస్తారా లేదంటే స్త్రీ తత్వాన్ని కోరుకునేవారు వారు మాత్రం ఈ సర్జరీలు చేయించుకుంటారా ఇట్స్ ఏ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ సార్ ఇఫ్ ఐ వాంట్ బికమ్ ఏ ఫీమేల్ కదా నేను అమ్మాయిని అవ్వాలనుకున్నాను ఇన్ కేసు నేను ఫ్యూచర్ లో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనుకోండి అతనికి నేను ఏమి సాటిస్ఫాక్షన్ ఇవ్వకుండా అతను ఎందుకుంటాడు యాజ్ ఏ ఫీమేల్ ఒక అమ్మాయి ఒక భర్తతో ఎలాగైతే శారీరకంగా సాటిస్ఫై చేయగలదో ఐ కెన్ డూ సేమ్ లైక్ దట్ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ ఇది నేను కూడా పూర్తిగా తీసేస్తారు ఫీమేల్ అంగం ఉంటుంది కంప్లీట్ ఫీమేల్ ఉంటుంది పుట్టే అవకాశాలు ఇవన్నీ ఉండవు పిల్లలు పుట్టారు సార్ అది గర్భసంచి ఉండదు కదా కొంచెం టెక్నాలజీ డెవలప్ అవుతుంది సింగపూర్ జర్మనీ అలాంటి కంట్రీస్ లో మనకి ఆ సర్జరీ కూడా వస్తుంది అంటే సర్జరీ చేసి గర్భసంచి పెట్టి పిల్లలకి అనే ఆప్షన్ అనేది వస్తుంది మరీ అనుకుంటారు తప్పు కాదు అందరికి తెలియాలి అడుగుతున్నాను అంటే అప్పుడు గర్భసంచి పెట్టిన పీరియడ్స్ రావడము ఇవన్నీ కూడా పీరియడ్స్ రావు సార్ మరి రానప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది మేబీ సార్ అంటే గర్భసంచి పెట్టిన తర్వాత ఆ సర్జరీలోనే సమ్ టెక్నిక్స్ ఉంటాయి కదా సార్ ఫిజికల్గా మనం కలిసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి పిల్లలు అట్లా చేస్తారు సార్ ఇప్పుడు ఇంత పెద్ద సర్జరీ సాధ్యమైంది కదా సార్ ఒక అబ్బాయిగా అబ్బాయి అంగం ఉన్న పర్సన్ని కంప్లీట్ ఫీమేల్గా మార్చినప్పుడు అది ఏముంది సార్ అట్లా అందుకే మన ఇండియాలో ఇంకా ఆ టెక్నాలజీ రాలేదు సార్ ఇది వెరీ రిస్కీ అంటే దేర్ ఇస్ ఛాన్సెస్ కూడా తక్కువ అంత రిస్క్ చేసి మీ సర్జరీ చేయించుకున్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యి పిల్లల్ని కనడానికి ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అవక అవ్వకపోవటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అందుకే చాలా నాటెట నేనైతే అసలు ఆ రిస్క్ చేయాలనుకోవట్లేదు ఇన్ కేస్ డెలివరీ టైంలో ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోకర్లేదు ఎందుకంటే చూద్దాం సార్ ఫ్యూచర్ లో ఫ్యూచర్ ఇప్పట్లో ఇప్పుడైతే ఏం లేదు సార్ మ్యారేజ్ చేసుకోవాలని ఆశ బట్ నేనైతే ఆ సర్జరీ చేయించుకోను ఇన్ కేస్ నేను సెటిల్ అయినాక లైఫ్ లో ఎంతో మంది పిల్లలు ఉన్నారు కదా ఒక అనాథ పిల్లని నేను అడాప్ట్ చేసుకొని మదర్ అవ్వాలని అయితే ఆశ ఉంది సార్ ఓకే ఓకే కాంచన సినిమా చూసారు మీరు చూసాను సార్ ఎలా అనిపించింది మీకు అప్పుడు బాగుంది సార్ బాగా అనిపించింది ఓకే ఓకే నా కాంచన సినిమా ఒక చాలా బాగా తీస్తారు లారెన్స్ గారు ఒక అనాథ కోసము ఆమె చేసే ఇది ఒక మళ్ళీ ఒక ట్రాన్స్జెండర్ ని అడాప్ట్ చేసుకుని ఆమె కోసము చేసే ప్రయత్నం అవుతుంది ఇన్ కేసు రియల్ లైఫ్ లో కూడా చాలా మంది ఉన్నారు సార్ లో గౌరవంగా బ్రతకడానికి ట్రాన్స్జెండర్ చాలా సినిమాలో ఎట్లయితే కష్టాలు పడిందో అలా రియల్ లైఫ్ లో కూడా ఉన్నాయి ఒక చాలా మంది గౌరవంగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నప్పుడు సొసైటీ నుండి డిస్క్రిమినేషన్ రావటం నాట్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు సొసైటీలో డిస్క్రిమినేషన్ చేసి ట్రాన్స్జెండర్స్ ఎదగాలి గౌరవంగా బ్రతకాలి అనుకున్న వాళ్ళని కిందకు లాగేసి ఇట్లా దగ్గర సెక్స్ వర్కర్స్గా మార్చే వాళ్ళు కూడా ఉన్నారు సార్ సొసైటీలో అంటే ఇప్పుడు నాకు తెలిసి కొంతమందిని బలవంతంగా ఈ సర్జరీలు చేయిస్తున్నారు కొంతమంది కోరుకున్న స్త్రీతత్వాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు పోయి సర్జరీలు చేసుకుంటున్నారు కొంతమంది బలవంతంగా కూడా సర్జరీలు చేస్తుంటారని విన్నాము ఆ వాస్తవమైనవి సో నేను కమ్యూనిటీతో లేను కాబట్టి నాకు అంతగా తెలియదు సార్ కొంత నేను విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డూప్లికేట్ ట్రాన్జెండర్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా మంది తయారయ్యే విన్నాను సార్ డూప్లికేట్ డూప్లికేట్ ట్రాన్జెండర్ అంటే ఇప్పుడు ఏంటి సార్ ఒక అబ్బాయి రోజు మొత్తం కష్టపడితే ఎంత చంపిస్తాడు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చంపిస్తాడు కూలి పనులు చేసుకునే వాళ్ళు అదే ఇతను సర్జరీ అమ్మాయి లాగా సారీ కట్టుకొని బెగ్గింగ్ కో లేకపోతే ఐటెన్ వెళ్ళాడు అనుకోండి రోజుకు రెండు వేలు రెండు వేలు పదిహేను వందలు ఈజీగా చంపిస్తున్నాడు ఓకే సో ఈజీ మనీ కరెక్ట్ అయిపోయి సో నేను విన్ నేను విన్న సమాచారం ప్రకారం అబ్బాయిలు పె పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేయించుకుని కుటుంబాలను వదిలేసి ట్రాన్స్జెండర్స్గా మారుతున్నారు అలాంటి వల్ల అలాంటి వాళ్ళ వల్ల ఎంటైర్ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది సో ఈ రోజు కూడా తెలంగాణలో ఒక హైవేలో వాహనదారులు తిరగలేకపోతున్నారు ట్రాన్స్జెండర్స్ గోలా ఎక్కువైపోయింది ఈ రోజు కూడా టీవీలలో వస్తుందన్నమాట అంటే నీళ్ళు వాహనాలు పెట్టడం దౌర్జన్యం చేయడము డబ్బులు ఇస్తారా లేదా అన్నట్టుగా అసలు వాహనదారులు అటువైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు అని ఈ రోజు టీవీలలో కూడా వస్తుంది అంటే కొంతమంది లేస్తారు అందులో డూప్లికేట్ కొంతమంది కొంతమంది అందులో డూప్లికేట్ ట్రాన్జెండర్స్ కూడా కొంతవరకు ఉంటారు అది మాత్రం నిజం డూప్లికేట్ ట్రాన్జెండర్స్ ని అసలు మేమే గుర్తు ఏంటంటే వాళ్ళ నిజాలు దాచి నాకు అబ్బాయిగా ఉన్నాము పిల్లలు ఉన్నారు నేను పని చేయలేక ఇట్లా కమ్యూనిటీ మారుతున్నాము అని చెప్పరు కదా వచ్చేస్తారు నాకు ఆ ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి నేను మీకు కమ్యూనిటీ లో చేరిపోతాను నేను సర్జరీ చేయించుకుంటాను చేంజ్ చేసుకుంటారు కుటుంబాన్ని హైడ్ చేస్తారు తర్వాత తర్వాత వేరే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళ ద్వారా తెలిసి అతనికి పెళ్ళైపోయింది ఉన్నారు అబ్బాయి ఇట్లా ట్రాన్జెండర్స్గా మారని కమ్యూనిటీ వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయలేని పరిస్థితి కదా సార్ ఇంకా రోడ్డు మీద వదిలేయలేరు ఇంకా వదిలేయలేరు గెంటే లేరు కొంతమంది ఏం చేస్తున్నారంటే అబ్బాయిలుగానే ఉండి మీరు అన్నారు చూసారు ఇప్పుడు వాహనదారులకి ఇది బెదిరించడాలు ఇవన్నీ అబ్బాయిలు ఏం చేస్తారంటే పగలు మొత్తం అమ్మా అబ్బాయిలానే ఉంటారు వాళ్ళు నైట్ మొత్తం ఏం చేస్తారు శారీస్ కట్టుకొని అట్లా బెదిరించి డబ్బులు తీసుకోవటం బెగింగ్ చేసుకుంటూ డబ్బులు తీసుకోవటము దొంగతనాలు చేయటం పారిపోతారు తర్వాత వాళ్ళని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలం ఫైండ్ అవుట్ చేస్తారు వెళ్ళిపోయి ప్యాంట్ షర్ట్ వేసుకుని నార్మల్ లైఫ్ బ్రతుకుతారు బ్రతుకుతారు ఎక్కడెతకాలి సొసైటీలో ఒక మార్క్ ఏముంటది ట్రాన్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ ఇలా చేస్తారు అని బట్ చేసింది ఎవరు ఒక అబ్బాయిలు అబ్బాయిలు అట్లా చేసేస్తే అమ్మాయి అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళని మనం కనిపెట్టలేము కదా మార్గాల కోసం చాలా మంది సార్ ట్రాన్స్జెండర్స్ రీసెంట్ కమ్యూనిటీ వాళ్ళు పట్టుకొని కొట్టి వాళ్ళని పోలీసులకు అప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ట్రాన్స్జెండర్స్ అలా రో వెళ్తారు కదా ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలు శారీస్ కట్టుకొని సిగ్నల్స్లో వాటిలో అడుక్కోవడం చూసి నిజమైన ట్రాన్స్జెండర్స్ వాళ్ళని పట్టుకొని కొట్టడం ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వీడియోస్ గ్రూప్స్లో అటు ఇట్లా వస్తాయి కదా చూస్తాను నేను అలా వాళ్ళని కొట్టి పోలీసులకు అప్పు వీడియోస్ చాలా ఉన్నాయి లాట్ ఆఫ్ ఉన్నాయి అంటే అట్లా అని ట్రాన్జెండర్స్ అందరూ గొప్ప వ్యక్తులు అని కూడా చెప్పిన ఇందులో కూడా ప్రతి కమ్యూనిటీలో ఈవెన్ అబ్బాయిల్లో కానీ తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు ఆరు నెలల పాపని ఆరు సంవత్సరాల పాపని రేపు చేసిన దుర్మార్గులు ఉన్నారు అమ్మాయిల్లో కూడా ఉన్నారు అలానే ట్రాన్స్జెండర్స్లో కూడా కొంతమంది ఉన్నారు తప్పులు చేస్తే వాళ్ళు బెదిరించి తప్పులు చేస్తారు అట్లా బెదిరించి డబ్బులు అడగటము బెదిరించటము చప్పట్లు కొట్టేసి డబ్బులు ఇస్తావా ఇవ్వా అనేసి బలవంతంగా అడుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నా టెబీర్ చాలా తక్కువ ఉన్నారు ఉన్నారు కానీ చాలా తక్కువ రియల్ మోస్ట్లీ అట్లా ఓకే ఓకే నాకు చెప్పట్లు అంటే గుర్తుకొస్తుంది ఇలా మీరు ఇలా ఎక్కువ చప్పట్లు కొట్టడం వల్లే మీ ఆరోగ్య రహస్యం దాంట్లోనే దాగి ఉందంటారు అవునా ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన నరుస్త మన బాడీ ఇక్కడ ఉంటది కదా ఈ పాయింట్స్ లో ఈ పాయింట్స్ కొట్టడం వల్ల ఎక్కువ ఈ బ్లడ్ సర్క్యులేషన్ అది ఎక్కువ బాగుంటుంది ఆ అనారోగ్యాలకు దూరంగా ఉంటారు వల్ల అనేది నేను కొంత వినబడ్డాను అనమాట డోంట్ నో సార్ ఇది ఫిజికల్ లాజిక్ నాకు తెలియదు కాకపోతే ట్రాన్స్జెండర్స్ ఒక సిగ్నల్ సిగ్నల్ అనుకోవచ్చు తన ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా చాలా మంది కంప్లీట్ ఫీమేల్ గా ఉన్నారు ఎవరు గుర్తుపట్టలేరు ఇప్పుడు బెగింగ్ కెళ్తారు బెగ్గింగ్ వెళ్తారు డబ్బులు ఎవరు నువ్వు నీకు ఎందుకు ఇవ్వాలను అప్పుడు ఇట్లా తాలి కొట్టారే అనుకోండి ఆ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి తీసి అట్లా కూడా ఒక సిగ్నల్ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఒకప్పటి కాలంలోనే ట్రాన్జెండర్స్ జెండర్స్ ఎగతాలు చేయటం గేలు చేయటం అట్లా భయంకరంగా హింసించడం అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ కోపాన్ని భావోద్వేగాల్ని గట్టిగా చప్పట్లు ఇట్లా కొట్టేస్తే వాటికి భయపడి వాళ్ళు కొంచెం దూరం వెళ్తారనేసి వీళ్ళు వీళ్ళు భావిస్తారు సార్ ఇప్పటికీ అది యూస్ చేస్తారు ఏదైనా గొడవ జరిగినా ఈవెన్ కమ్యూనిటీ కమ్యూనిటీలో వాళ్ళకి గొడవ జరిగినా కూడా కొట్టుకుంటారు వీళ్ళు అట్లా తెలుసు సార్ పరిచయాలు ఉన్నాయి కానీ నేను సార్ నేను ఇండివిజువల్గానే ఉంటాను ఓకే మరి ఈ ఈ ప్రశ్న మనం ఇక్కడ పులి స్టాప్ పెట్టి ఒక్కసారి ఎన్నిక వస్తాం మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ట్రాన్స్జెండర్ మిమ్మల్ని చూసి మీరు పూర్తిగా గా మారాలంటే బాంబేలో సర్జరీ చేస్తారు అదే చెప్పింది అప్పుడు చెప్పిన వెంటనే వెళ్ళారు మీరు చెప్పిన వెంటనే వెళ్ళలేదు సార్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను కదా అమ్మకి ఇంటర్ సెకండ్ ఇయరా డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ టెన్త్ రెగ్యులర్గా పాస్ అయ్యారా మీరు టెన్త్ అసలు నేను మంచి క్లాస్ స్టూడెంట్ సార్ నా దగ్గర ఫస్ట్ క్లాస్ ఉన్నాయి టెన్త్ ఫస్ట్ ఇప్పుడు ఏ ఇయర్లో పాస్ అయ్యారు టెన్త్ టెన్త్ టూ సార్ టూ థౌజండ్ టూ మళ్ళా ఇంటర్ గ్రూప్ చేశారు ఇంటర్ హెచ్ఎస్సి సార్ హెచ్సి గవర్నమెంట్ నేను చిన్నప్పటి నుంచి ఇంటెలిజెంట్ కదా ఎందుకు హెచ్సి జోలికి పోయినారు ఎంపీసీ బైపీసీ చేయొచ్చు కదా గవర్నమెంట్ స్కూల్లో అంతా ఉండదని చెప్పేసి గవర్నమెంట్ కాలేజీలో చదివి మీ నాలెడ్జ్ మీకు నాలెడ్జ్ ఉంటే గవర్నమెంట్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ అయితే మీరు చదివా చదివే ఆ సార్ నాకు ఎకనామిక్స్ అంటే ఇష్టం సార్ ఓకే ఎకనామిక్స్ ఇష్టం నాకు అందుకే మీ ఎకనామిక్స్ కూడా చేస్తుంది నేను ఓకే అందులో ఎకనామిక్స్ ఉంటది కదా బైపిస్ లో అట్లా హెచ్ అంటే హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ సో ఆ టైంలో ఏంటంటే గ్రూప్ ఫర్ డిగ్రీ హెచ్పి చేశారు డిగ్రీ బిఏ బిఏహెచ్ఎపి ఎకనామిక్స్ సో ఆ టైంలో ఏముండేదంటే మనము ఆర్ట్స్ సోషల్ ఇలాంటివి చదివితే గ్రూప్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి అమ్మ నాన్న మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు చెప్పారనమాట అంటే గ్రూప్స్ చదవాలంటే సోషల్ నాలెడ్జ్ ఇది ఉండాలి కదా సార్ జనరల్ నాలెడ్జ్ సోషల్ గురించి హిస్టరీ గురించి కొంచెం తెలుసుకోవాలని ఇందులో అయితే తెలుస్తుంది కదా హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ అవి ఉంటాయి అని చెప్పేసి హెచ్ఎస్సి తీసుకున్నాను అనమాట హెచ్ఎస్సి తర్వాత బిఏ ఎకనామిక్స్ హెచ్ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ సార్ బి హెచ్ఈపీ ఇంటర్ తర్వాత బిఎస్ఆర్ బిఏ తర్వాత ఎకనామిక్స్ అన్నారు బీఏలో ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్ట్ ఎక్హెపిఎమిక్స్ పొలిటికల్ సైన్స్ ఎస్ దెన్ మళ్ళీ ఎంఏలో ఎకనామి ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిస్ ఓన్లీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఎంఏ లో సార్ మరి ఏదైతే కాలేజ్ కాలేజీలో మీరు చదివారు అదే కాలేజ్లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి మీరు అక్కడే లెక్చరర్ కూడా పనిచేసారంటే ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన తర్వాత మీరు చదువుకున్న కాలేజ్ అప్పుడు పని చేస్తూ పని చేస్తూ ఉన్నట్టుండి అక్కడి నుంచి మాయమైపోయారు మాయమైపోయిన మీరు ఒక్కసారిగా జగ్ వచ్చారు మళ్ళీ హైదరాబాద్ లో స్థిరపడిపోయారు ఆ రోజు కాలేజీలో పని చేసి మంచి ప్రొఫెషన్లో ఉన్నారు సామాజిక వర్గ పరంగా చూసుకున్నా కూడా మరో తప్పుగా అనుకోవద్దు మీరు ఎస్సీ కమ్యూనిటీ మీకు రిజర్వేషన్ కూడా ఉంది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉండవచ్చు కొంత కష్టపడి ఉండి అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటే కొంత కష్టపడి ఉండవచ్చుంటే మీరు ఒకవేళ రిజర్వేషన్ ఉంది అన్ని మరి మీరు బేసిక్గా ఇంటెలిజెంట్ అంటున్నారు కాబట్టి మీ లక్ష్యం నెరవేర్చుకో ఉండవచ్చు మరి ఆ లక్ష్యం నుంచి ఒక్కసారిగా మాయమైపోయి హర్షినిగా మారిపోయారు ఏమి ఏం జరిగింది అసలు అంటే నేను ఎంత సక్సెస్ సాధించినా కూడా నేను అడ్జస్ట్ అయ్యి బ్రతికేదాన్ని సార్ ఇక్కడ మీ లక్ష్యాన్ని మీ మనసులో ఉన్న హార్మోన్స్ డామినేట్ చేసేయాలి డామినేట్ డెఫినెట్గా సార్ నేను డామినేట్ చేసినా కూడా నేను ఒక రెస్పెక్ట్ కోసం గౌరవం కోసం అంటే ఇప్పుడు యాజ్ దే మారి వెళ్ళాను అనుకో ఒక బెగ్గర్గానే సెక్స్ వర్కర్గా మారాల్సి వస్తుందేమో అప్పుడు నాకు గౌరవం ఉండదు సొసైటీలో చిత్కర అంటే సొసైటీలో చూస్తున్నాం ట్రాన్స్జెండర్ కానీ ప్రతి ఏజ్ నుంచి వచ్చే వస్తుంది అని చిత్కారాలు అలాంటి లైఫ్ నాకు వద్దనుకున్నాను వద్దనుకుని నేను వెళ్ళాలని ఆశ కోరిక త్వరగా నేను కంప్లీట్ అమ్మాయిలాగా ఉండాలి ఈవెన్ నేను అబ్బాయిగా ఉన్న అద్దంలో చూసుకున్న ఏంటి నేను ఇట్లా ఉన్నాను అమ్మాయి డ్రెస్సులు అయితే ఎంత బాగుంటాను నేను కంప్లీట్ అమ్మాయిలాగా మారాలి అని కోరిక ఆశలు వాటి ముందు ఏమవుతుందంటే ఆ భయము ఎక్కడ నా గౌరవం పోతుందో రెస్పెక్టబుల్ లైఫ్ నాకు దొరకదో అనేసి ఆ భయము ఈ ఆశల్ని కోరికలని అన్నిటినీ అణచివేసేది సో దానికి తోడుగా అమ్మ నాకేం చెప్పిందంటే గౌరవంగా బ్రతకాలి ఎప్పుడు సొసైటీలో ఎప్పుడు నీ చెయ్యి ఒకరికి ఇచ్చేలాగా ఉండాలి కానీ ఒకరి దగ్గర అడుక్కునేలాగా ఉండకూడదు అని చెప్పేసి మా అమ్మగారు నాకు నేర్పించాలన్నమాట సో ఆ ఉద్దేశంతోనే ఆ కోరికలని లక్ష్యం అన్నీ అణచుకొని నన్ను నేను ఏమంటారు బలి చేసుకున్నట్టే ఒక విధంగా బలి చేసుకుంటున్నట్టే నా కోరికలని ఆశలని అందాన్ని మొత్తం కూడా అణుచుకొని అబ్బాయి డ్రెస్లో అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యేదాన్ని కాదు సార్ చింపి పడేసి

నేను అబ్బాయి డ్రెస్లో అసలే బాగాలేను కదా అని నాకు అనిపించేది సో అందుకే సో అడ్జస్ట్ అయిపోయి అప్పటికి అడుగుతున్నాను ఇప్పుడు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ లోను అది చదివేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు అబ్బాయి అంటే అమ్మాయి లాగా చీర కట్టుకుని చుడిదార్లు వేసుకొని తిరిగితే అప్పుడంటే మీకు మీ సాలు గడ్డాలు ఏమో ఇంకా నాకు ఎక్కువ హెయిర్ వచ్చేది కదా సార్ చాలా తక్కువ హార్మోన్స్ ప్రభావమే కదా మేబీ చాలా తక్కువ హెయిర్ ఉంది అది వచ్చేది అసలు రాదని అబద్ధం చెప్పక్కర్లా హార్మోన్స్ అసలు నాకు ఫీమేల్ హార్మోన్స్ హార్మోనల్ డిఫెక్టే కదా సో చాలా గా ఏంటంటే నూనూకు మేస్తా అంటారు చూసారా అట్లా గా వచ్చేది గడ్డం కానీ బాడీ మీద కానీ ఎక్కడ హెయిర్ వచ్చేది కాదు నాకు ఓకే సో అట్లా లైట్గా ఉండేది కాబట్టి అంతే ఇబ్బంది అనిపించది అన్నమాట కొంచెం హెయిర్ కూడా కొంచెం పొడవగానే ఉంచుకునే దాన్ని చిన్నప్పుడు కూడా అబ్బాయి మీరు పెరుగుతూ పెరుగుతూ అమ్మాయిలాగా వ్యవహరిస్తుంటే తల్లిదండ్రులు ఏం ఫీల్ కాలేదు పాపం ఫీల్ అయ్యే సార్ మన కూలీ చేసుకొని మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు చాలా ఉండేది మీకు ఉండేది అంతా ఒక ఎకరా అరవై సెంట్లు ఎంత అంత కలిపితే ఒక రెండు ఎకరాలు అనుకోండి అంత మీకున్న ల్యాండ్ ఆ ల్యాండ్లో లో పొలం పనులు చేసుకుంటూ అవసరమైతే పొరుగు పొలాల్లో వెళ్ళి కూలి పనులు చేసుకుని ముగ్గురు ఇద్దరు ఆడపిల్లని ఇద్దరు కొడుకుల్ని జాకాలి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అరే నేను ఇలా చేస్తున్నాను ఇలా కష్టపడి చదువుతున్నాను మా అమ్మ నాన్నకు తోడుగా నిలబడాలి ఇలా ఇలా వ్యవహరిస్తే ఈ సమాజం నన్ను చిన్న చూపు చూడదు నా తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని ఆలోచించలేదు మీరు ఆలోచించేం సార్ నేను ఆలోచించే అడ్జస్ట్ అయి బ్రతుకుతున్నాను ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చాలా మంది చూస్తే ఎవరిని ఎవరితో సంబంధం లేకుండా అసలు ఒక సిక్స్టీన్ సెవెంటీ నీస్ రాగానే వెళ్ళిపోతున్నారు బట్ నేను నా ఫ్యామిలీ కోసం గౌరవం కోసం ఆలోచించే కదా అంతకాలం అడ్జస్ట్ అయ్యాను ఈవెన్ నేను ఆ ఏజ్లో టెన్త్ క్లాస్ ఇంటర్లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు తిట్టేవాళ్ళు అంటే ఊర్లో పిల్లలందరూ ఎగతాలు చేస్తారు తెలుసు కదా వల్ల మీకు చాలా బాధ అనిపించేది చాలా పెయిన్ అనిపించేది సార్ ఎందుకు నేను చేసిన తప్పేంటి ఇలా పుట్టడం నా తప్ప నేనేమన్నా తప్పు చేస్తానా దేవుడు తప్పేమో దేవుడు ఇలా పుట్టించాడు లేకపోతే హార్మోనల్ ప్రభావం నా అంతటగా నేనే తప్పు చేసుకోలేదు అప్పటికీ ఏమీ లోకజ్ఞానం కూడా తెలియదు కదా సార్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అంటే ఏజ్లో మనకి ఏం తెలుస్తుంది నాకు ఏమీ తెలియదు చిన్న వయసులో నాకు ఎందుకు ఈ అవమానాలు ఎందుకు నన్ను అందరితో కలవనివ్వరు అబ్బాయిలు నన్ను ఎందుకు ఇట్లా ఎగతాలు చేస్తున్నారు నా ఈ భయంకరమైన బాధాకరమైన జీవితం ఎందుకు బతకాలి అని చెప్పి చాలా ఏడ్చేదాన్ని సార్ ఛేదరించే వాళ్ళు వాళ్ళు భయంకరమైన మాటలు అనేవాళ్ళు తిట్టేవాళ్ళు అవి చూసి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మా నాన్నకు తెలిసి మీ అబ్బాయి ఎవరు అడిగారు మీ అబ్బాయి ఇట్లా తేడాగా బిహేవ్ చేస్తున్నాడంటే మా నాన్నగారు వచ్చేసి డ్రింక్ చేసి మా అమ్మని కొట్టాడు ఒకసారి ఆడి వల్ల పరుగుబోతుంది ఊళ్ళో నేను ఊర్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నానని అసలు నేను చేసిన తప్పేంటి నేను చేసిన తప్పేంటని నాకు ఇప్పటికే తెలియదు ఎందుకు మా నాన్నగారు మా అమ్మను కొట్టాలి నేను చేసిన తప్ప నా తప్పేమనుందా నేను అలా బిహేవ్ చేయడం తప్ప కలాప చల్లటం తప్ప ముగ్గులు పెట్టడం తప్ప నా నడక తప్ప నేను ఎంత మార్చుకోవాలన్నా నాకు ఎంత ప్రయత్నించినా ఒకలా నన్ను నేను దాచుకునే అమ్మాయిల అమ్మాయి లక్షణాలను దాచుకుని అబ్బాయిలాగా బిహేవ్ చేయాలన్నా కూడా నాకు వచ్చేది కాదు చేయటం చేయలేకపోయేదాన్ని ఎందుకంటే బికాజ్ ఆఫ్ హార్మోన్స్ ప్రాబ్లం చేయలే నాకు వన్ అండ్ ఓన్లీ సపోర్టర్ మా అమ్మ మాత్రమే ఎవరైనా అగతాలు చేసినా వాళ్ళతో ఫైట్ చేసేది మీరు ఎందుకు తిడుతున్నారు మీరు ఏమైనా ఒక పూట తిండి పెడుతున్నారా మీరెవరు నా బిడ్డని అంటాను కానీ ఫైట్ చేసేది వాళ్ళతో మా అమ్మ మా అమ్మ ఓన్లీ సపోర్టర్ సార్ నాకు మా అమ్మ కోసమే సమ్టైమ్స్ చెప్తాను మా అమ్మ కోసమే అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి అనిగి అణగిపోయి అడ్జస్ట్ అయ్యి నేను నా కోరికలన్నీ దాచుకొని కూడా అబ్బాయిలాగా నేను అంతకాలం ఇంటి లెక్చరర్గా చేస్తూ ఉండటానికి కూడా మా అమ్మే ఒక రీజన్ సార్ మీరు ఒక ట్రాన్స్జెండర్గా జెండర్గా ఉంటూ లెక్చరర్గా పనిచేస్తుంటే స్టూడెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండేది అసలు ఏదాలు చేసేవాళ్ళు సార్ స్టూడెంట్ కూడా అంటే యాజ్ లెక్చరర్ హోదాలో ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా నన్ను ఎవరు అనేవాళ్ళు కాదు కానీ ఇండైరెక్ట్గా పిల్లలు సార్ తేడా ఉన్నాడు కొంచెం అట్లా ఉన్నాడు అని చెప్పేస్తే వేరే వాళ్ళు అనుకోవటం విన్నాను సార్ ఓకే స్టూడెంట్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు చూసినప్పుడు అబ్బాయిలు చూసినప్పుడు మీకు కాలేజీలో ఒక లెక్చరర్కి ఎలాంటి ఫీలింగ్ ఉండేది అసలు అప్పుడు నాకేం ఫీలింగ్ లేదు సార్ నేను వెళ్ళేదాన్ని నాకు ఇన్స్పిరేషన్ మా ఎకనామిక్స్ లెక్చరర్ మునీరా మేడం గారు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరినప్పటి నుండి ఒక్క ఆమె లెక్చరర్ చెప్తుంటే అట్లానే వినాలనిపిస్తుంది సార్ ఆమె నోట్స్ చెప్పడం కానీ అది నాకు ఇన్స్పిరేషన్ అయింది అందుకే నేను ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ చేయడానికి కూడా కారణం అది సో ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆమె ప్రిన్సిపల్గా ఉన్నారు నేను ఎకనామిక్స్ లెక్చరర్గా చేయనప్పుడు సో ఆమె నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి ఎకనామిక్స్ నాది పీజీ అవ్వగానే మేడం ఎకనామిక్స్ లెక్చరర్ పోస్ట్ ఖాళీ అయింది హర్షిని సారీ నేమ్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ అవ్వచ్చు అని మేడం అడిగారు సో నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను రిజల్ట్ కూడా రాకముందు నమ్మకం రిజల్ట్ కూడా రాలేదు సో నేను వెళ్ళాను ఓకే ఆఫర్ ఇచ్చారు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ అప్పుడు స్టార్టింగ్ ఎందు సార్ ఫైవ్ థౌజండ్ అంతే అంటే ప్రైవేట్ కే కదా కాంట్రాక్ట్ బేసిక్ లో కదా నేను జాయిన్ అయింది ఫైవ్ థౌసండ్ సార్ అంతే ఫైవ్ థౌజండ్ సాలరీతో నేను ఎకనామిక్స్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను ఆమె ఇన్స్పిరేషన్తో నేను ఏమి వెళ్ళేదాన్ని బాగా ప్రిపేర్ అయ్యాను సార్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అనేది ఇంట్లో ప్రిపేర్ అయ్యండి రేపు చెప్పాల్సిన లెసన్ ఈరోజే ప్రిపేర్ అయ్యేదాన్ని పిల్లలకి బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని కరెక్ట్గా మా మేడం నాకు ఎలా చెప్పేవాళ్ళు ఆ నోట్స్లు నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నోట్స్లు అలానే దాచుకునేదాన్ని ఆ నోట్స్లో ప్రిపేర్ అయ్యేదాన్ని మేడం చెప్పిన నోట్స్లో ఆ మేడం చెప్పిన టెక్నిక్స్లో అట్లనే పిల్లలకి చెప్పేదాన్ని నోట్స్ ఇచ్చేదాన్ని వచ్చేదాన్ని అంటే ఐ డోంట్ అక్కడ నా టైం నేనేది వేస్ట్ చేయలేదు నా ప్రొఫెషన్ మాత్రమే నేను చూస్తాను నేను పిల్లలకి కరెక్ట్ లెక్చర్ ఇవ్వాలి వాళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వాలి ఎందుకంటే నా నా ప్రొఫెషన్కి నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని చెప్పేసి అట్లే చేస్తే దాన్ని కానీ ఆ పిల్లలు ఏంటి ఆ అబ్బాయిలు ఏంటి అట్ల ఏమీ నేను అక్కడ చూడలేదు సార్ వేరియేషన్ మరి అలా కాలేజీలో చేరి లెక్చరర్గా కొనసాగుతున్న మీరు ఎందుకు హఠాత్తుగా మాయమైపోయారు ఎవరు మిమ్మల్ని మాయం చేశారు ఎవరు మాయం లేదు చేయలేదు సార్ అప్పటి వరకు నేను అమ్మ కోసమే అడ్జస్ట్ అయ్యాను అండ్ సొసైటీలో గౌరవం లేదు అని చెప్పేసి ఒక భయంతో అడ్జస్ట్ అయ్యాను సో నేను లెక్చరర్గా చేస్తున్న సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చింది సెకండ్ ఇయర్ జరుగుతున్న టైంలో సో మా అమ్మగారికి హెల్త్ కంప్లీట్గా స్పాయిల్ అయింది సార్ సో మా అమ్మగారికి మేము చిన్నప్పుడే హార్ట్ ఆపరేషన్ అయింది సార్ నేను చిన్న మా తమ్ముడు పాలు తగ్గుతున్నప్పుడే హార్ట్ ఆపరేషన్ అనమాట సో డాక్టర్స్ ఏం చెప్పారంటే మా అమ్మని హార్డ్ వర్క్ చేయకూడదు షీ షుడ్ టేక్ రెస్ట్ అని చెప్పారు బట్ మా నాన్నగారు కొంచెం డ్రింక్ చేస్తారు సార్ అంటే ఊర్లో తాగుతారు కదా తను చేసుకుంది మాక్సిమం తను డ్రింక్ డ్రింక్ తాగటానికే ఉపయోగిస్తాడు తాగుతారు అలవాటు ఉండే వాళ్ళు తాగుతారు అందరు తాగరు అంటే మోస్ట్లీ విలేజ్ లో ఏముంటుంది సార్ అవేంటో తాగుతారు సార్ అది నేను అనేది నాటుసార అంటారు మా నాన్నగారికి అది అలవాటు ఉంది తెలంగాణలో గుడుబ అంటారు అది తాగేవాళ్ళు ఎక్కువగా సో మా అమ్మ ఒక్కతే కష్టపడే డాక్టర్ చెప్పినా సర్జరీ అయిపోయినా కూడా బాగా కూలి పనులు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మా మమ్మీ తనొక్కలే కష్టపడి ఇద్దరు అక్కలకి మ్యారేజ్ చేశారు సో నన్ను తమ్ముని ఇద్దరిని చదివించారనమాట కష్టపడి నేనంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ లో ఫీజులు ఎక్కువ ఉంటే ఎగ్జామ్ ఫీజులు అయ్యిన అట్లీస్ట్ ఉంటాయి కదా సార్ మెయిన్ చదువుకోలేదు ఏం చదువుకోలేదు సార్ పెద్ద ఫోర్త్ క్లాస్ చదువుకుంది పెద్దక్కని కూడా ఇంకా తనకు తోడుగా పొలం పనులకు తీసుకెళ్లేదమ్మ తనకు తోడుగా చిన్నక్క ఎయిత్ చదివింది సార్ అంతే రాజు ఒకరే వా చదివిదే మా తమ్ముడు కూడా సార్ ఏం చదివాడు ఎంటెక్ అయింది సార్ రేస్ ఎంటెక్ చేశాడా రేస్ ఎంటెక్ చేసి జగ్గైపేట్లో ఒక చిన్న దాంట్లో పని చేస్తున్నాడు అవును సార్ అంటే ఆ టైంలో ఏమంటారంటే ఎంటెక్ అయిపోగానే జాబ్లో జాయిన్ అవ్వలేదు సార్ అమ్మ చనిపోయింది అక్కడికి వచ్చేసి సో యాక్చువల్లీ ఏంటంటే లెక్చరర్ జాబ్ చేస్తున్నప్పుడు అమ్మ అట్లా హార్డ్ వర్క్ మా కోసమే అనుకో చెప్పుకోవాలి సార్ మా మా అక్కల పెళ్ళిళ్ళు చేయడానికి నన్ను తమ్మును చదివించడానికి మా అమ్మ బాగా హార్డ్ వర్క్ చేస్తుంది ఆ టైంలో హార్ట్ బాగా సివియర్ ఎఫెక్ట్ అయింది సార్ సో సడన్లీ మేము హాస్పిటల్లో అరౌండ్గా టెన్ డేస్ ఉన్నాం విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో అవి నాకు నా లైఫ్లో నాకు బ్లాక్ డేస్ అని చెప్పుకోవాలి సార్ ఎందుకంటే నన్ను నన్నుగా ప్రేమించింది అమ్మ మాత్రమే సొసైటీలో నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా నన్ను చిన్నప్పటి నుండి పసిపిల్లలా చూసుకునేదాన్ని ఎక్కడ ఒక్కదాన్ని వదిలేస్తే నేను ఎక్కడ ఏడుస్తాను ఎవరైనా ఎగతాలు చేస్తే ఏడుస్తానని భయపడతానని చెప్పేసి మా అమ్మమ్మ గారు ఊరెళ్ళినా కూడా నన్ను తోడు తీసుకెళ్ళవాలి సార్ మా అమ్మ అంటే ప్రపంచంలో కల్మిషం లేని ప్రేమ తల్లి ప్రేమ మాత్రమే సార్ సో ఆ టైంలో అమ్మ చనిపోయినప్పుడు నాకు ప్రపంచం ఏమనిపించలేదు సార్ ప్రపంచం అంతా శూన్యం అనిపించింది ఇంకా నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు నేను ఒకవేళ బయటికి వెళ్తే అలా అలా బ్రతకలేను అమ్మకి మాటిచ్చాను సొసైటీలో గౌరవంగా బ్రతుకుతాను అని అమ్మకి మాటిచ్చాను నేనే వాళ్ళు వెళ్తే ఒక బెగ్గర్ కానీ వర్కర్ కానీ మారాల్సి వస్తుందేమో బట్ నాకు ఆ లైఫ్ వద్దు అమ్మ చనిపోయింది ఇప్పుడు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇంట్లో అప్పటికి నాన్న నన్ను ఇష్టపడేవాళ్ళు కదా సార్ నాన్నకి నేనంటే అస్సా కొంచెం వన్ టైఫ్ ఆఫ్ అంటే నా వల్ల తను పరుగు నాన్నని కూడా నేను తప్పబట్టను సార్ నా వల్ల ఊర్లో అది మాట్లాడటం వల్ల తను పరిగిపోతుందని చనిపోయే అవును సార్ అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఎలా చూసారు మిమ్మల్ని అమ్మ చనిపోయిన తర్వాత నాన్నలో కొంచెం చేంజ్ వచ్చింది సార్ అమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత నాన్న కూడా యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే ఇంకా తనకి ఎవరు లేరు తనని ఎవరు యాక్సెప్ట్ చేయరు అనే ఉద్దేశంతో నాన్న కూడా కొంచెం ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు దేవుడిని మీద పగబట్టాడో లేకపోతే ఏం ఎందుకో తెలియదు సార్ అప్పుడే పోనీలా అమ్మ చనిపోయింది అమ్మ ప్రేమను కూడా నాన్నలో చూసుకుందాం అనుకునే టైంకి నాన్న కూడా చనిపోయారు ఆ ఫీల్ అలా సార్ అమ్మ చనిపోయినప్పుడు నేను చూసి పెడమ్ చేస్తాను సార్ అవునా ఓకే ఎలా అంటే విలేజ్లో పొలంకి మందులు చల్లుతారు కదా పొలం చల్లే మందు ఇంట్లో తాగాను బ్రతకాలనిపించ ఎందుకంటే ఇంక నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు నాకు ఇంక ఫ్యూచర్ లేదు నేను ఇంకా బ్రతకలేను నా కోసం ఫైట్ చేస్తే వాళ్ళు లేరు నా మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేరని చాలా బాధ అనిపించింది సార్ సరే ఇంకా అక్క తమ్ముడు నోటీస్ చేస్తే నన్ను బ్రతికించారు అట్లా కంప్లీట్ డిప్రెషన్లో ఉన్నాను సార్ అసలు ఫుడ్ కూడా తినే మా కజిన్ సిస్టర్స్ మా కజిన్ బ్రదర్స్ బలవంతంగా మర్చికలు తాపించి అవి తాపించి అమ్మ అంటే నాకు ఎంత ఇష్టం ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ నేను అబ్బాయిగా ఉన్నప్పుడు సమాధులు పెళ్ళటానికి భయపడేదాన్ని అవి ఇవ్వమంటారు కదా పల్లెటూర్లో భయపడేదాన్ని అమ్మ చనిపోయిన థర్డ్ డే మిడ్ నైట్ వన్కి నేను వెళ్ళి అమ్మ సమాధిలో పడుకున్నాను సార్ సమాధి మీద పడుకొని ఏడుస్తున్నాను ఇంట్లో ఎదుగుతున్నారు అందరూ ఏమైపోయాను ఏమైపోయాను సరే లైట్లు వేసుకొని వస్తే అక్కడ కనిపించాడు మా బాబాయి మా నాన్న అప్పుడు అడిగా వాళ్ళందరూ లైట్లు వేసుకొని వచ్చి నన్ను ఎత్తుకుని వచ్చారు అమ్మ అంటే పడుకున్నారు చాలా అరౌండ్ సిక్స్ మంత్స్ వరకు అమ్మే మొదటి అద్భుతం కదా ఎవరికైనా ఇప్పటికీ సరే అమ్మ అమ్మ మెమరీస్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తారు ఎంత సాధించి ఎంత గౌరవంగా బ్రతుకుతున్నా నాకంటూ ఎవరు లేరు అమ్మ ప్రేమ లేదు అనే ఒక బాధ సార్ అమ్మ చనిపోయారనే బాధలోనే మీరు గా మానేస్తాను సార్ మానేస్తాను ఇంకా చేయలేకపోయాను సార్ జాబ్ మానేస్తాను అట్లనే సిక్స్ మంత్స్ కంప్లీట్ బెటర్ లోనే ఉన్నాను ఇంట్లోనే ఉన్నాను డిప్రెషన్ లో ఉన్నాను సో ఆ తర్వాత మా తమ్ముడు అప్పుడు మా తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు సార్ అప్పుడు సో మా తమ్ముడికి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి అమ్మ చనిపోయింది ఇంకా ఆయా ఇంట్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఒక ఇన్కమ్ ఎర్న్ చేసే స్టేజ్లో ఉండింది నేనే సార్ సో నేను ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలి చాలా మంది మా చుట్టుపక్కల వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ నా ట్రాన్స్జెండర్ ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం ఉంటారు కదా వాళ్ళందరూ నాకు సజెస్ట్ చేస్తారు సో నువ్వు ప్లేస్ చేంజ్ అవ్వాలి అప్పుడే కొంచెం అమ్మ మెమరీస్ నుండి కొంచెం దూరం అవుతావు నువ్వు కొంచెం నార్మల్ అవ్వగలవు అని చెప్పారు అందులో నేను ఇన్కమ్ కూడా సంపాదించాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన నేనే తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు అప్పుడు సో అక్క అక్కలిద్దరికి పెళ్ళి అయిపోయింది పెద్ద అక్కకి మా బావగారు చనిపోయారు ఇద్దరు చిన్న పిల్లలు అక్క కూడా వచ్చి మా ఇంట్లోనే ఉంటుంది పెద్దక్క చిన్నపిల్లలు తమ్ముడు చదువుతున్నాడు సో నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్ అమ్మ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవాలని నిర్ణయించుకొని ముంబైలో ఒక ట్రాన్స్ జెండర్ ఉందనేసి ఖమ్మంలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ట్రాన్జెండర్ సో ఆమెకు ఫోన్ చేస్తాను చాందనీ హాజీ ఆమె త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రంలో ఒక ఎన్జిఓ రన్ చేస్తారు ఆమెకి ఇట్లా కాల్ చేస్తే నేను ఇట్లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానండి సో నేను నాకు జాబ్ ఇస్తారా అని అడిగితే సరే రామ్మ అని చెప్తే ఫస్ట్ నేను అక్కడ ట్రాన్స్జెండర్స్గా నా లైఫ్ ట్రాన్స్జెండర్గా నా లైఫ్ స్టార్ట్ అయింది అక్కడ మరి అక్కడ ఖమ్మం జిల్లా మీ ఫ్రెండ్ ద్వారా ముంబైకి వెళ్ళిపోయారు మీరు ముంబై వెళ్ళిపోయింది సార్ జాబ్ దొరికిందా జాబ్ కోసం ఏమైనా ట్రయల్స్ చేశారు అక్కడ స్టార్టింగ్ ఆ ఎన్జిఓలో స్టార్ట్ చేస్తాం సార్ జాబ్ సమాజ్ వికాస్ కేంద్రంలో కొంచెం ఓఆర్డబ్ల్యూ అవుట్ రీచ్ వర్కర్గా చేస్తాం సార్ ఇట్స్ ద ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓ ట్రాన్స్జెండర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి ఎన్జిఓస్ ఉంటాయి కదా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటము కౌన్సిలింగ్ ఇవ్వటము వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి ప్రయత్నించడం ఇన్ కేస్ పోలీసుల ద్వారా టపోరీల ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి సాల్వ్ చేయటం లైక్ దట్ జాబ్ అనమాట అందులో కొంతకాలం చేస్తాను సార్ టూ ఇయర్స్ చేస్తాను దాని తర్వాత సేవానికేతన్ అని ఒక ఇంట్లో చెప్పే వెళ్ళిపోయారా చెప్పకుండా వెళ్ళిపోయాను సార్ వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను ముంబై వచ్చాను ఇట్లా జాబ్ చేస్తున్నాను అని చెప్పాను ఏడ్చారు వద్దు వచ్చేసే కలిసి ఉందాము అని బాగా ఏడ్చారు మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ముంబైలోనే ఉన్నాను సార్ రాలేదు చూడడానికి వచ్చాను అప్పుడు ముంబైలోనే ఉన్నా అని ఓకే చనిపోయిన తెలియకనే వెంటనే వచ్చేస్తాను ఓకే మరి మళ్ళీ పంపించడానికి మీ అక్కాయిలు ఒప్పుకున్నారా ఇంకా వాళ్ళు ఒప్పుకునేది ఏమి సార్ ఇంకా నేను నేను ఇన్కమ్ పర్సనల్ లైఫ్ ఇక నా పర్సనల్ లైఫ్ ప్లస్ నేనే ఆధారం వాళ్ళకి ఇంకా ఇన్కమ్ సంపాదించడానికి ఇంట్లో కూర్చుంటే నేను సంపాదించి వాళ్ళందరికీ ఫుడ్ పెడుతున్నాను వాళ్ళు నాకు వాళ్ళు మనకు పెట్టే సిచువేషన్లో లేరు కదా సార్ అమ్ముంటే దర్జాగా నేను కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్నా ఎట్లన్నా నాకు తిండి పెట్టుతుంది ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వగలను వాళ్ళు పెడతారు జీవితాంతం పెడతారని నమ్మకం లేదు కదా నేను ఇంకా మూవ్ ఆన్ అయ్యాను కొంచెం మైండ్ చేంజ్ అయింది డిప్రెషన్ బయటకు వచ్చాను ఇంకా నా లైఫ్ నేను సెటిల్ చేసుకోవాలి కదా సో చిన్నప్పటి నుండి అనుకున్నాను కదా ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్ నేను నన్ను నేను అమ్మాయిలాగా మార్చుకున్నాను ముంబై వెళ్ళటంతోనే కంప్లీట్ ఇంకా అమ్మాయి డ్రెస్సులో ఉండేదాన్ని ఆఫీస్ కూడా అమ్మాయిలాగే వెళ్ళిపోయేదాన్ని ఇంకా మీరు ముంబై వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తున్నారు కదా అప్పటికే సర్జరీ చేసుకున్నారా లేదు సార్ చేసుకోలేదు అంటే నేను ఎంక్వైరీ చేశాను సార్ యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా నేను అందరూ చేయించుకున్నట్టుగా పది ఇరవై వేలు ముప్పై వేలు డబ్బు కోసం ఆస్తి ఆ సర్జరీస్ నేను చేయించుకోవాలనుకోలేదు ఇన్ కేస్ ఐ వా నేను అమ్మాయిల కంప్లీట్ అమ్మాయిలాగా మారాలనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో నేను మ్యారేజ్ చేసుకున్న నా భర్త్ని నేను సాటిస్ఫై చేయాలి సో ఐ వాంట్ టు డూ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ విత్ లీగల్లీ లీగల్లీ చేయించుకోవాలనుకుని ఎంక్వైరీ చేస్తాను సర్జరీ చేయించుకోవాలని ఆలోచన రాగానే ఎంక్వైరీస్ చేస్తే నాకు ఏంటంటే డాక్టర్ నరేంద్ర కౌశిక్ హీఈస్ ద నెంబర్ వన్ ఇన్ ఇండియా ఎంటైర్ ఇండియాలో హీఈ నెంబర్ వన్ ఇండియా మొత్తంలోకి నరేంద్ర కౌశిక్ గారు సో నేను ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేస్తే అతను చెప్పారు బట్ ఈజ్ చాలా ఎక్స్పెన్సివ్ ఫైవ్ లెక్స్ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పారు సో నాకు అంత ఇన్కమ్ కావాలంటే సో దట్స్ ద రీజన్ నేను వెయిట్ చేశాను కొంతకాలం అట త్రివేణి వికాస్ సమాజ్ వికాస్ కేంద్రంలో కొంతకాలం పనిచేసాను టూ ఇయర్స్ కొంత మనీ కొంత సేవ్ చేస్తాను దాని తర్వాత క్రిస్టియన్స్ ఎన్జిఓ సేవానికేతన్ అని ఆర్సిఎం వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళు కూడా డిఫెండ్ అమ్కి వాళ్ళకి సర్వీస్ చేస్తారు అందులో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా కొంతకాలం చేశాను సో కొంత మనీ అర్నం చేశాను అది ఇది కలిపి ఒక టూ అండ్ హాఫ్ లాక్స్ త్రీ ల్యాక్స్ వరకు కొంచెం అరెన్ చేశాను అనమాట దాని తర్వాత కొంత అప్పు చేస్తాను సార్ కొంత అప్పు చేస్తే సార్ ఇంట్రెస్ట్ కొడ్డీకి అప్పు తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర చేబదలు తీసుకొని ఫైనల్లీ నేను టూ థౌజండ్ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను ఢిల్లీ వెళ్ళి డాక్టర్ నరేంద్ర కౌశిక్ దగ్గర ఆయన ఏం చేస్తారంటే సర్జరీతో పాటుగా డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు సిస్ మెంటల్లీ అంటే ఫస్ట్ సైక్ ఎవరికి పడితే వాళ్ళకి ఆయన సర్జరీ చేయరు ఇప్పుడు ఇల్లీగల్గా చేస్తే వాళ్ళు ఉన్నారు అనుకో అబ్బాయిలు వెళ్ళేసి నేను ట్రాన్స్జెండర్ సర్జరీ చేయను వాళ్ళు చేస్తారు వాళ్ళు ఆయన అట్లా కాదు ఫస్ట్ సైకాటిస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎందుకంటే మనం మెంటల్గా ఫీమేల్ అని చెప్పేసి సైక్రాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇస్తాడు మన థాట్స్ అవన్నీ ఫస్ట్ సైకాటిస్ట్ టెస్ట్ అయిపోయింది నాకు సో సైక్రాటిస్ట్ టెస్ట్ చేసినప్పుడు చిన్నప్పటి నుండి నా మన బిహేవియర్ ఏంటి ఎట్లా పెరిగాము ఏమి ఆశ అవన్నీ చెప్పుకుంటే సీజ్ మెంటల్లీ ఫీమేల్ అని చెప్పేసి సైక్రాట్రి సర్టిఫికేట్ ఇస్తాడు దాని తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆయన సర్టిఫికేట్ చేస్తాడు ఆయన సర్జరీ చేస్తాడు సైక్రాటిస్ట్ సర్టిఫ సర్టిఫికేట్ లేకపోతే ఆయన సర్జరీ చేయడం అన్నమాట ఇట్స్ ఏ ప్రాపర్ సర్జరీ కాబట్టి సో ఆయన సర్జరీ అయిపోయిన తర్వాత తను సర్టిఫికెట్ ఇస్తారు సర్జరీ కంప్లీటెడ్ సీఈ్ మెంటల్లీ ఫిజికల్లీ ఆల్సో ఫీమేల్ అని చెప్పేసి తను సర్టిఫికేట్ ఇచ్చాడు దాన్ని బేస్ చేసుకొని నేను ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫీమేలే సో ఆ సర్టిఫికేట్ని బట్టి ఫస్ట్ ఏం చేయాలంటే నేమ్ చేంజ్ జెండర్ సేం సర్టిఫికేట్ తీసుకోవాలి కదా సార్ నేమ్ చేంజ్ జెండర్ సేంజ్ సర్టిఫికేట్ తీసుకున్నాను నేమ్ చేంజ్ ఫలాని ఎక్స్ నేమ్ నుండి ఫలాని హర్ష్నిక పోతారు సేమ్ ఎందుకంటే నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మెయిల్ నేమ్తో ఉన్నాయి రాజు అని మెయిల్ నేమ్తో ఉన్నాయి సో ఇఫ్ నేను హర్షిణి అని ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఓటర్ ఐడి ఈవెన్ లో కూడా హర్షిణి అని ఉంటుంది నాకు సో ఈ పట్టుకొని ఈ సర్టిఫికేట్స్ పట్టుకొని నేను జాబ్కి వెళ్తే నీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అడుగుతారు సో రాజు అని ఉంటుంది ఎడ్యుకేషన్లో ఇది ఇద్దరం మేము ఒకటే అని చెప్పేసి రెండింటిని కంప్లైంట్ చేయడానికి డాక్యుమెంట్ కావాలిగా ఇట్స్ ఏ నేమ్ చేంజ్ జెండర్ చేంజ్ సర్టిఫికేట్ తీసుకున్నాను కోర్టు నుండి సో దాన్ని బట్టుకొని నేను జాబ్స్ కోసమే ఇంకా ట్రై చేస్తాను అంటే ఎన్జిఓస్లో జాబ్ చేస్తుంటే ఏముంటుందంటే ఎవ్రీ ఇయర్ శాలరీ ఇన్కమ్ ఉండదు ఇన్సూరెన్స్ పాలసీస్ అవి ఉండవు సో నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి క్వాలిఫికేషన్ ఉంది సో నేను కార్పొరేట్ సెక్టార్ షిఫ్ట్ అవుతాను కార్పొరేట్ సెక్టార్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రీజ్ అవుతుంటుంది మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ కేసు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్ ఛార్జెస్ అన్నీ ఫ్రీ ఉంటాయి కదా సార్ సో సెక్యూరిటీ ఉంటుంది లైఫ్ అని చెప్పేసి నేను కార్పొరేట్ సెక్టార్ షిఫ్ట్ అవ్వాలని జాబ్స్ కోసం ట్రై చేస్తాను సార్ అన్నీ పెట్టుకొని డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను నేమ్ చేంజ్ అనేసి సర్టిఫికేట్ పెట్టుకున్నాను చిన్న డౌట్ నేమ్ చేంజ్ నేమ్ చేంజ్ అంటున్నారు నేమ్ చేంజ్ రాజు నుంచి అర్షినిగా పేరు మారిన సంవత్సరం ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ సార్ టూ థౌజండ్ సిక్స్టీన్లో పేరు పూర్తిగా మారింది పేరు పెట్టింది ఎవరు హర్షిని కమ్యూనిటీ అక్కడ ఎన్జిఓ వాళ్ళు అన్నారు వాళ్ళు నాకు హసీనా అని పేరు పెట్టారు సార్ ముస్లిం అనమాట అక్కడ హెడ్ నాకు హసీనా అని పేరు పెట్టారు అజగే నాకు అమ్మ నాన్న ఈ పెట్టిన పేరు నాకు నాకు నా పేరు పక్కన మా నాన్నగారి పేరు ఎందుకంటే జన్మనిచ్చింది మా అమ్మ నాన్న కదా వాళ్ళ పేరు రావాలి హసీనా అని ఉంటే మా అమ్మ నాన్న పేరు పెట్టుకోలేదు కదా ముస్లిం పేరు కదా సో దట్స్ ద రీజన్ నేను నా పేరు మార్చు నేను నిర్ణయించుకొని హర్షిని అంటే హ్యాపీనెస్ లైక్ అట్ మీనింగ్ వస్తుంది సో నా అప్పుడు నా లైఫ్ లో హ్యాపీనెస్ అనేది లేదు సార్ ఇప్పుడు ఓకే అమ్మ హర్షినిలో అమ్మ నాన్నల పేర్లు ఇలా వస్తాయి రాదు సార్ బ్యాక్ హర్షిని డాటర్ ఆఫ్ తిరుపతాయి అని వస్తుంది కదా అట్లా ఇప్పుడు హసీనా ఉండి డాటర్ ఆఫ్ తిరుపతాయి అని రాలేదు కదా అట్లా అందుకోసం నేను మార్చుకున్నాను సార్ హర్షిని హర్షిని ఇక అదే పెట్టుకోవాలనుకున్నారు నామకారం మీకు మీరే చేసుకునేది ఏదైనా ఫంక్షన్ చేసేరా రోజు అదేమి సార్ టూ డేట్ ఏమైనా గుర్తుందా ఆ డేట్ సార్ జూలై సార్ సర్జరీ అయింది జూలై ఇక ఆ మంత్ ఆ ఇయర్ టూ సిక్స్టీన్ జూలైలో సర్జరీ అయింది అంత మీకు అంత సిక్స్ ఇయర్స్ అయింది అంతే అంతే సార్ ఇంకా సిక్స్ ఇయర్స్ పూర్తి అవుతుంది జూలై వస్తే అంతే ఓకే మరి అక్కడ ఎన్జిఓస్లో అంత చేసి కార్పొరేట్ సెక్టర్స్కి వచ్చి మీరు ఉద్యోగ అన్వేషణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నాను సార్ స్టార్టింగ్లో చాలా మంది రిజెక్ట్ చేశారు ట్రాన్స్జెండర్స్కి మేము జాబ్లు ఇవ్వట్లేదు జాబ్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి స్టార్టింగ్లో ఎవరు ఇవ్వలేదు సార్ చాలా కంపెనీస్ బట్ నేను ఓ అంగీకరించలేదు ప్రయత్నిస్తున్నాను ఐ హావ్ ఫేస్డ్ వన్ ప్రాబ్లం అట్లాంటి టైంలో ఒక ప్రాబ్లం ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను సో ఓకే అన్నారు ఫస్ట్ అంటే వాళ్ళు గుర్తుపడి నేను కంప్లీట్ ఫీమేల్ లా ఉంటాను చాలా మంది కాంప్లైంట్ ఇస్తా కాంప్లిమెంట్ ఇస్తారు సార్ బట్ మీరు తిండి కూడా గులాబీ పూలు ఇచ్చారు ఎవరన్నా సార్ కాంప్లిమెంట్స్ ఇచ్చే వాళ్ళు కంప్లీట్ ఫీమేల్లా ఉంటారని బట్ వాళ్ళు కూడా నేను అని గుర్తుపట్టలేదేమో ఫీమేల్ అనుకున్నారు ఎవరన్నా ఆ రోజు గులాబీ పూలు ఇచ్చారా ప్రపోజల్స్ అయితే వచ్చినాయి సార్ వచ్చినాయా ముంబైలో ఉన్నప్పుడు మరి ఒప్పుకోలేదు మీరు ఏమి లేదు సార్ ముందు అంటే అంత ఫెయిర్ గా ఉన్న అబ్బాయి దొరకలేదేమో కనిపించలేదేమో కదా వాళ్ళంతా చామంచాయి ఉండే వాళ్ళు అలా ఏం సార్ లేదు సార్ మోసిపోయాను సార్ నేను కూడా ఆ టైంలో అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు సర్జరీ అయిపోయిన తర్వాతనే నే తను ముంబై ఏం కాదులేండి సార్ సో నేనే ఇష్టం నేనే ప్రపంచం నేను లేకపోతే బ్రతకలేను అన్నాడు సార్ సో ఇవన్న చిన్న గొడవ ఫోన్ మాట్లాడుకున్నా నన్ను వెతుకుంటే ముంబై వచ్చేవాడు అంత ఇష్టపడ్డా సారీ సార్ ఇప్పుడు నా లేడు సార్ డిస్ట్రిక్ట్ సార్ ప్రకాశం జిల్లా ఏ ఊరు ఊర్లో ఎంతో మంది ఉంటారు ఊర్లో తాగుతారు కదా మీరు చెప్పినట్టు ఊర్లో ఎంతో మంది ఉంటారు కదా ఏ ఊరు చీరాల ఓకే చీరాలకు చెందిన ఒక యువకుడు ఎలా పరిచయం అయ్యాడు మీకు ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ సార్ ఓకే ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్షిప్ కేరింగ్ అంతా కేరింగ్ గా మాట్లాడటం అదంతా అట్రాక్షన్ అదేం సార్ కొంతకాలం ఫ్రెండ్స్ గా అట్లా అయింది తర్వాత ప్రపోజ్ చేస్తాడు నువ్వు అంటే ఇష్టం బాగా నీ క్యారెక్టర్ నీ బిహేవియర్ యువే తెలుసా తెలుసే వే ఆఫ్ లివింగ్ నాకు చాలా ఇష్టం అదేదని ప్రపోజ్ చేస్తాడు సో యాక్చువల్గా ఏంటంటే అప్పుడే అమ్మ నాన్న ప్రేమకు దూరమే ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నేను అబ్బాయి చూపించే కేరింగ్కి అదంతా కూడా నేను నిజమే అనుకున్నాను సార్ నిజమే అనుకున్నాను అది కూడా నిజమే మేబీ అంత గుడ్డిగా మోసపోలేము కదా సో అంటే ఒక ఫోన్ ఆపేసుకొని మాట్లాడకపోతే నా కోసం ఎత్తుకున్న ముంబై వచ్చే అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఈజీగా అట్రాక్ట్ అవుతుంది కదా సార్ అలా నేను మేమున్నాం సార్ అరౌండ్గా ఒక ఫోర్ ఇయర్స్ కాంట్రాక్ట్లో ఉన్నాము దాని తర్వాత కొంచెం చిన్న చిన్న గొడవలు రావటం తనకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఇంట్లో వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేస్తున్నారని చెప్పాడు సో నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు నాకు పిల్లలు పుట్టరని చెప్తే టెస్ట్ బేబీలో పిల్లల్ని గందాము లేకపోతే సరోగామి ద్వారా పిల్లలు గందాము అడ పిల్లల్ని అడాప్ట్ చేసుకుందామని తనే నాకు సజెషన్స్ ఇచ్చాడు ఇప్పుడు మరి ఫ్యామిలీని ఎందుకు ఒప్పించలేకపోయావు నువ్వు అని క్వశ్చన్ చేస్తే నన్ను భయంకరంగా మాటలు అనేసి మీ లైఫ్లో అది ఇది అని చెప్పేసి ముందు తెలియదా నీకని చెప్పేసి టెస్ట్ బేబీ ద్వారా మీ అర్థం కావాలి కదా తన ద్వారా తన స్వరం తన స్వరం వేరే వాళ్ళ ద్వారా ఇప్పుడు సార్ టెక్నాలజీస్ వచ్చాయి కదా నాది లేకపోయినా తన ద్వారా తన పిల్లలు ఓన్లీ తన పిల్లలు కావాలనుకుంటున్నాను అనుకున్నా అంతే అనుకోండి అంటే కంటేనే తల్లి అవ్వాలని ఎక్కడా లేదు సార్ ప్రేమకి మన తల్లి ప్రేమ ఇవ్వటానికి పిల్లల్ని కనాలి వితౌట్ యూ ట్రస్ట్ ఐ కెన్ బి ఎ మదర్ ప్రేమ ఉంటే సరిపోతుందని నా ఒపీనియన్ సార్ తల్లి ప్రేమ ఇప్పుడు ఎంతో మంది తల్లిలు పిల్లల్ని కనకపోయినా తల్లిలు అవుతున్నారు కదా సార్ ట్రాన్స్జెండర్సే కదా అమ్మాయిలు కూడా పిల్లలకి కనలేని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు వాళ్ళు పిల్లల్ని అడాప్ట్ చేసుకుని తన భర్తకు పుట్టిన పిల్లల్ని చూసుకుంటున్నా కూడా తల్లి అవుతున్నారు తల్లి తత్వానికి ప్రేమ ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం సో అట్లా ఇంకా వల్ల మ్యారీడ్ ఘాట్ మ్యారీడ్ తర్వాత వాళ్ళ ఇంట్లో బలవంతంగా చేశారా మీ దగ్గర నటించారా మేబీ నటించుండొచ్చు మేబీ అతను కూడా తర్వాత ఇంకా వాళ్ళ ఇల్లు మాటలు చెప్పుంటారు ట్రాన్స్జెండర్ వస్తే ఎందుకు లైఫ్ అది ఇది అని చెప్పుండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనిపించింది నాకు ఎంతవరకు వెళ్ళింది మీ ప్రేమ ఎంత వెళ్ళిందంటే నార్మల్ ప్రేమికులు ఎంతవరకెళ్తారో ఎంత వరకు వెళ్ళాం సార్ సినిమాలు ఒక కూల్ డ్రింక్ రెండు స్టాల్ వరకు వెళ్ళిందా ఆఫ్కోర్స్ అక్కడక్కడ టూర్ ఎర్లర్ రెండి భద్రాచలం వెళ్ళాం సార్ ఇంకా చాలా ఊర్లు వెళ్ళాం అవి టూర్లో భద్రాచలం సార్ దైవ దర్శనం కదా దైవాచలం వెళ్ళాము ఓకే ఓకే చాలా సినిమాలకి షికార్లకి వెళ్ళాము శ్రీడే డే వెళ్ళాము ఓకే అయిపోయింది తర్వాత మ్యారేజ్ అయిపోయింది తర్వాత మ్యారేజ్ అయిపోయిన వన్ ఇయర్కి ఏమో నాకు అంటే నేను బ్లాక్ చేసి నెంబర్ చేంజ్ చేసింది అప్పుడు కాంటాక్ట్లో లేకుండా పోయాను సో మెసెంజర్లో నాకు ఏం మెసేజ్ చేస్తాడంటే నా చుట్టూ ఎందరున్నా నేను లాగా ఉన్నాను నువ్వు లేకపోతే నేను అన్కంప్లీట్ నువ్వు ఉంటే నేను పర్ఫెక్ట్ ఏదేందు నేను అందరూ ఉన్నాను అతని ఏదో మెసేజ్ చేశాడు సార్ సో చాలా స్లిరిటేషన్ వచ్చింది గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అతనికి అప్పుడు బాబు పుట్టాడు పెళ్ళైన వన్ అండ్ హాఫ్ ఇయర్కేమో బాబు పుట్టాడు నువ్వు నీ భార్య నీ పిల్లలు హ్యాపీగా ఉండండి డోంట్ మిస్ డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి మెసేజ్ చేసి బ్లాక్ చేస్తాను ఇంకా లేదు సార్ కాంటాక్ట్లాండి వాళ్ళు ఇంట్లో బలవంతంగా చేసి ఉండొచ్చు అర్థం చేసుకోవచ్చు నిజంగా నన్ను ప్రేమించి నాకు లైఫ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు బలవంతం చేసినా కూడా చేసుకోకూడదు అతను టైం తీసుకోవాలి ఒప్పించాలి నచ్చ చెప్పాలి అట్లా అని అంటే ప్రేమ పేరుతో ఏమంటారు సార్ ఒక ప్రేమ పేరుతో శరీరాన్ని ఆడుకొని వదిలేసిన వాడిని అయినా క్షమించవచ్చు కానీ మనసుతో గేమ్స్ ఆడే వాళ్ళని క్షమించలేము సార్ ఎందుకంటే శరీరంకైన గాయాలు త్వరగా మాన్తాయి సార్ మనసుకైన గాయాలు మానవు అప్పటికే నేను డిప్రెషన్లో ఉండి అప్పుడే బయటకు వచ్చి నా లైఫ్ ఏదో నేను మూవ్ అవుతుంటే నేను రమ్మన్నా నా లైఫ్లోకి నువ్వే నా లైఫ్లోకి వచ్చావు నేనే నేనే నీ అని నువ్వే చెప్పావు ఆశలు చూపించావు యూనో సార్ ఒంటరిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళటం కష్టమేం కాదు మనిషి వెళ్తాడు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక మనిషి లైఫ్లోకి వచ్చి చేయి పట్టుకొని కొంత దూరం ప్రయాణం చేసి వదిలేసి వెళ్ళిపోతాడు చూసావా అక్కడ నుండి ఒంటరి ప్రయాణం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే కొంతకాలం కబుర్లు చెప్తూ హ్యాపీగా గడిచిన ఆ ప్రయాణం అక్కడి నుండి ఒంటరిగా నడవటం అంటే చాలా డిఫికల్ట్ నేను ఫేస్ చేస్తాను ఆ డిఫికల్టీ ఏంటో ఎందుకంటే అది చాలా కష్టం అవుతుంది ఆ తర్వాత ఎవరు మీ మనసులో ఇప్పుడు లేస్తారు ఇంకా అసలు స్థానం లేదు ప్రేమ అంటే ఎవరన్నా ప్రపోజ్ చేస్తున్న భయం వేస్తుంది ప్రేమ అంటేనే భయం వేస్తుంది సార్ నాకు ప్రేమ అంటేనే భయం అనే ఆ సిచ్యువేషన్కి వచ్చాను నేను అంటే నాట్ ఎవరి వన్ అందరూ అలా ఉండరు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు సార్ సొసైటీలో అందరూ మోసుకెళ్ళాలి అని చెప్పలేము చాలా మంది ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు ఓకే మరి ఫైనల్గా మీరు ఏ కంపెనీలో సెట్ అయ్యారు బాంబేలో సో అలా జాబ్స్ ట్రై చేస్తున్న సిచ్యువేషన్లో నేను ఒక కం ఎక్కడా అంత భయంకరమైన ప్రాబ్లం ఫేస్ చేయలే కానీ ఒక ఒక చోట మాత్రం ఫేస్ చేశాను సార్ అతను నేను ట్రాన్స్ అని తెలియగానే ఏమన్నారంటే మా కంపెనీలో జాబ్ లేదు కానమ్మా నీ నెంబర్ ఇచ్చాను నైట్కి వస్తా అన్నాడు అసలు అక్కడే చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది ఎందుకు సొసైటీ ఎంత థింక్ చేస్తుంది ట్రాన్స్జెండర్ అని తెలియగానే అదే అమ్మాయి నేను అమ్మాయి అనుకున్నంతసేపు కామ్గా ఉన్నాడు డిగ్నిటీగా మాట్లాడాడు నేను ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఆ మాట అన్నాడు ఎందుకు ఇట్లా థింక్ చేస్తున్నాడు ఇతను చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది బట్ నాకు అంత ధైర్యం లేదు సార్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను కానీ కొంతకాలం ఆ ఎన్జిఓలను భయం వేసి దాని తర్వాత జేఎల్ఎల్ జోన్స్ లాంగ్లాస్ అనే అసలు ఎంఎన్సీ కంపెనీ అందులో హైర్ చేస్తున్నారని నాకు వేరే వాళ్ళ ద్వారా వెళ్తే సో నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవాలి జయాలల్ కంపెనీకి ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా నేను ఇంటర్వ్యూలో ముందే చెప్పేశాను ఆమె ట్రాన్స్జెండర్ అండి ఇట్లా నేను జాబ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అమ్మ మాకేం ప్రాబ్లం లేదు ఇన్ కేస్ నీకు ప్రాబ్లం అవుతుంది ఒకళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరన్నా నేను నెగతాలు చేస్తారు నువ్వేమైనా ఫీల్ అవుతావు అని అనుకుంటే నువ్వు ఫీమేల్గా అయినా కంప్లైంట్ రన్ అవ్వచ్చు అని చెప్పేసి మా కంపెనీ సీఈఓ రమేష్ నాయర్ గారు అండ్ మా సర్జరీ అయిపోయింది సర్జరీ అయిపోయింది సార్ ఎప్పటి అప్పటికే అయిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ అది ఇది ఐ థింక్ సో చెప్పారు అలా కొంతకాలం ఫీమేల్గానే జాబ్ చేస్తాను వాళ్ళకి తెలుసు నాకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి తెలుసు మా మేనేజర్కి తెలుసు మా కి తెలుసు నేను అని సో నీకేమీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే నువ్వు ఫిమేల్గా అన్నావమ్మా దట్స్ అప్ టాన్ యూ నీ నీ ఇష్టం అది నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు సో నేను అట్లా ఒక సిక్స్ మంత్స్ ది సపోర్టెడ్ మిస్ ఎందుకంటే అప్పటి వరకు ఎన్జిఓస్లో జాబ్ చేశాను నా స్టడీ మొత్తం తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజెస్లో జరిగింది నా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా ఉండదు బట్ వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ లేదు నాకు కంప్యూటర్ కోర్స్ విడిగా నేర్చుకున్న సో నా మా మేనేజర్ కానీ ఆ సీఓలు కానీ వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చి సో ఎట్లా ఎంకరేజ్ చేయటం ఇక్కడ డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా నాకు సపోర్ట్ చేస్తే బాగా ఎంకరేజ్ చేస్తారు సార్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత అప్పుడు డైవర్స్ వీక్ అనేసి అప్పుడే వచ్చింది డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ అనేసి త్రీ సెవెంటీ సెవెన్ యాక్ట్ వచ్చింది ట్రాన్స్జెండర్స్కి కార్పొరేట్ సెక్టార్స్లో జాబ్స్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి సో అని కంపెనీస్ కూడా హైర్ చేసుకోవాలని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చింది త్రీ సెవెంటీ సెవెన్ యాక్ట్ వచ్చింది సో మా కంపెనీ వాళ్ళు మా మేనేజర్ నా దగ్గరకు వచ్చి హర్షిని సో మేము ఇట్లా డైవర్సిటీ యాక్ట్ వచ్చింది కదా మేము ఆల్రెడీ హైర్ చేసుకున్నాముగా నీకేం ప్రాబ్లం లేకపోతే మా ఎంప్లాయీస్ అందరికీ ఎంప్లాయీస్కి అందరికీ మనం ట్రాన్స్ ఏ ట్రాన్స్జెండర్ అని మేము ఇంట్రడ్యూస్ చేస్తాము మేము పోస్ట్ కూడా పెట్టుకుంటాం మా కంపెనీలో అని చెప్పన్నారు సో నే వాట్ ఎవర్ ఐఎమ్ ఐ లవ్ మై సెల్ఫ్ మ్యామ్ మీరు చెప్పండి నాకేం ప్రాబ్లం లేదన్న సో మా మేడంకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి రంజు మేడం ఆమె సో ఆమె నన్ను హక్ చేసి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షి నేను షీ సపోర్టెడ్ మీ లాట్ సో అని ట్రై చేస్తుంది ఆ డైవర్స్ టీవీకి పెట్టినప్పుడు నాకు నా ఇంట్రడక్షన్ ఇచ్చారు నన్ను చెప్పారు సో హిందీలోనే మాట్లాడమన్నారు ఇంగ్లీష్ హిందీ కలిపి మాట్లాడాను నేను నా లైఫ్ జర్నీ ఇదంతా చెప్తే అందరు చాలా అప్రిషియేట్ చేశారు నెక్స్ట్ డే నుండి కొంచెం భయం ఉండే నేను ట్రాన్స్ తెలిసింది ఎంప్లాయీస్ నుండి ఎక్కడ నాట్ ఎవ్రీ వన్ ఎవరో ఒకళ్ళు ఏమో నెగతాలు చేస్తారేమో కొంచెం నన్ను దూరం చేస్తారేమో దూరం పెడతారేమో అని కొంచెం భయం ఉండే బట్ అలా ఏమీ ఫేస్ చేయలేదు సార్ అందరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు అందరు నెక్స్ట్ డే నుండి మేము మేము నిన్ను చూసి గౌరవపడుతున్నాం అసలు ప్రతి ట్రాన్స్ జెండర్స్ ఇలానే గౌరవంగా బ్రతకాలి సొసైటీలో సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి అందరు నాకు అప్రిషియేట్ చేయటం తర్వాత సపోర్ట్ చేయటం అంతా బాగా చేస్తారు సార్ దాని తర్వాత అంతా నన్ను ట్రాన్స్ లాగా ఎక్కడ బిహేవ్ చేయాలి అందరూ కంప్లీట్ అమ్మాయిలాగే ఈ కంపెనీస్లో ఈవెంట్స్ దొరుకుతాయి కదా సార్ యాన్యువల్ డే ఫంక్షన్ ఆ ఫంక్షన్స్ అప్పుడు అమ్మాయిలందరూ వాళ్ళందరికీ శారీస్ నేనే కట్టేదాన్ని శారీస్ కట్ట అంటే సౌ అది వెస్ట్రన్ కల్చర్ కదా సార్ ఎక్కువగా శారీస్ కట్టుకోవటం రాదు అమ్మాయిలకి ఎంప్లాయర్కి అర్షిని నాకు శారీ కట్టువా అర్షిని నాకు శారీ కట్టువా మన సౌత్లో శారీస్ బాగా కట్టుకుంటాం కదా నువ్వు శారీస్ బాగా కట్టుకుంటావు నువ్వు బాగా కడతావు సార్ అర్షిని నాకు కట్టువా అని శారీస్ నాతోనే కట్టించుకునే వాళ్ళు మా కంపెనీలో ఎంప్లాయీస్ చాలా బాగున్నాయి చాలా బాగుంది సార్ అట్లా నడుస్తున్న ఆ టైంలోనే ఇంకా నాకు మోడలింగ్ ఇంట్రెస్ట్ అనిపించింది అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మిస్ ట్రాన్స్క్విన్ ఇండియా ఆడిషన్ జరుగుతున్నాయని విన్నాను సార్ నేను సెలెక్ట్ అవుతాను అనుకోలేదు అంటే జాబ్ చేస్తున్నాను కదా మోడలింగ్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది వస్తారు అనుకున్నా సో అరౌండ్ గా ఓ థర్టీ మెంబర్స్ ఏమొచ్చారు మన తెలుగు వాళ్ళు ఆడిషన్ కి ఆంధ్ర తెలంగాణ సో థర్టీ మెంబర్స్ వస్తే అందులో నన్ను సెలెక్ట్ చేశారు సార్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ నేను నన్ను జాయిన్ నన్ను సెలెక్ట్ చేస్తే అప్పుడు బాగా సన్నగా ఉండేదాన్ని సార్ బాగుండేదాన్ని సన్నగా ఉండాలి ఇప్పుడు లావయ్యాను సార్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం బిర్యానీ రైస్ అంటే ముంబైలో ఉన్నంత కాలం నేను చపాతీ తినేదాన్ని సార్ అక్కడ చపాతీ కదా బాగా చేస్తారు చపాతి ఫేమస్ చపాతీ తినేదాన్ని బాగా స్లిమ్గా ఉండేదాన్ని మోడల్ సో నన్ను సెలెక్ట్ చేస్తారనమాట సో జాబ్ చేస్తున్నాను కదా మోడలింగ్ అంటే దానికి కోచింగ్ తీసుకోవాలి ర్యాంప్ వాక్స్ చేయాలి సో ఫిగర్ మెయింటైన్ చేయడానికి స్కిన్ కేర్ హెయిర్ కేర్ అన్ని తీసుకోవాలి సో నేను జాబ్ చేస్తూనే ఏం చేస్తుందాన్ని ఓన్ గా యూట్యూబ్ లో చూసి హీల్స్ చేసుకొని ఇంట్లోనే ఇంట్లోనే వాకింగ్ చేస్తుందాన్ని ప్రాక్టీస్ చేస్తుంది చాలా సల్లి పడ్డాను కూడా అనుకో హీల్స్ పెన్సిల్ హీల్స్ దాని పాయింటెడ్ హీల్స్ వేసుకుని సో దాన్ని అట్లానే ఓన్గా ప్రాక్టీస్ చేసుకున్నాను జాబ్ చేస్తూనే ఫైనల్లీ నేను వెళ్ళాను సార్ ఐ డి ఎక్స్పెక్ట్ నేను ఫైనల్ రౌండ్కి వస్తానని లేదు అంటే వేరే ఆర్ త్రీ రౌండ్స్ ఉంటాయి సార్ ఫస్ట్ రౌండ్లో కొంతమంది ఎలిమినేట్ చేస్తారు సెకండ్ రౌండ్లో కొంతమంది చేస్తారు థర్డ్ రౌండ్లో కొంతమంది ఫైనల్లీ టాప్ టెన్ లిస్ట్ ఉంటుంది టాప్ టెన్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగా వస్తాయి టాప్ టెన్లో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం సో టా ఫస్ట్ లిస్ట్లోని సెలెక్ట్ అయ్యాను నేషనల్ మామూలు జనరల్ నేషనల్ కాస్ట్యూమ్ ఉంటుంది మన సౌత్ కాస్ట్యూమ్ అందులో వచ్చేసాను బయటికి దాని తర్వాత వేరే కాస్ట్యూమ్స్లో వచ్చేసాను బయటికి ఫైనల్లీ ఫైనల్ రౌండ్కి వచ్చాను టాప్ సిక్స్లో నిలిచాను సార్ ప్లస్ జూరీ అవార్డు కూడా వచ్చింది మిస్ బ్యూటిఫుల్ స్మైల్ ట్వంటీ ఎయిటీన్ అవార్డు ఇచ్చాను నాకు అప్పటి వరకు తెలియదు నా స్మైల్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో అవార్డు తర్వాత ఇంకా మోడలింగ్ కొంత కంటిన్యూ చేస్తాను ర్యాంప్ అక్కడ కొన్ని ర్యాంపోక్ షోస్ చేస్తాను మిస్ దివాలో చేస్తాను మిస్ ముంబైలో చేస్తాను తర్వాత ఫోటోషూట్స్ కూడా కొన్ని చేస్తాను అలా మోడలింగ్ కెరీర్ స్టార్ట్ అయింది కొంతకాలం దాని తర్వాత ముంబైలో మ్యాక్స్ మహారాష్ట్ర ఛానల్ కొన్ని మ్యాగజైన్స్లో కూడా నా స్టోరీస్ వచ్చాయి సార్ స్టోరీస్ వచ్చాయి అక్కడ కవర్ చేస్తారు బట్ మన విలేజ్ పీపుల్కి మా ఊరి పీపుల్కి తెలియదు కదా ఈ నేను ఇట్లా చేస్తున్నానని సో విలేజ్లో కొంతమంది ఏం చేస్తారంటే మా సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా మీ బ్రదర్ ఇట్లా ట్రాన్స్జెండర్స్గా మారాడు కదా ట్రైన్స్లో బెగ్గింగ్ చేస్తాడా షాప్స్లో బెగ్గింగ్ చేస్తాడా అని చెప్పేసి అడిగారంట సార్ మా అక్క నాకు ఫోన్ చేసి బాగా ఏడ్చండి ఇట్లా అడుగుతున్నారు ఇట్లా అడుగుతున్నారని చెప్పి సో మా అప్పటికీ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు నువ్వు అంత దూరంలో ఉంటే మేము రావడానికి లేదు నువ్వు రావడానికి లేదు ఎప్పుడు ఇయర్లీ వన్ వస్తావు నువ్వు ఊరు వచ్చేస్తా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ అవ్వు అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేస్తారు సార్ దాని తర్వాత ఇంక నేను డిసైడ్ అయ్యాను నేను రావాలి ఎందుకు ఇక ట్రాన్స్ అవ్వగానే గౌరవంగా బ్రతికే హక్కు లేదా భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కాదు ప్రతి పౌరునికి కూడా ప్రాథమిక హక్కులు తీసుకోవచ్చు గౌరవంగా బ్రతికే హక్కు మాకు కూడా ఉంది మేము ఎందుకు బెగ్గింగ్ సెక్స్ వర్క్ చేసుకోవాలి ఆంజన్ సొసైటీ థింకింగ్ ఎందుకు ఇలా ఉంది నేను రావాలి ఐ హావ్ టు ప్రూ మై సెల్ఫ్ ఇన్ రైట్ గౌరవంగా బతికే హక్కు ఈ రాజ్యాంగం అందరికీ కల్పించింది సమానత్వం అనేది ఉంది కానీ ఈ సమాజం మిమ్మల్ని గుర్తించడం లేదు కదా గుర్తించడం లేదు కదా ట్రాన్స్జెండర్ ని గుర్తించడం లేదు గుర్తించట్లేదు అందుకే నేను ఏం డిసైడ్ అయ్యానంటే మా ఊరు జనాలకి ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ అది కాదు ఐ ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్ నేను వేరే నేను గౌరవంగా బ్రతుకుతున్నాను నేను ఆదర్శంగా ఉన్నానని ఎట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరు జనాలకి నేను ప్రూవ్ చేయాలనుకున్నాను సార్ ఎందుకంటే మా మక్కని కొంతమంది అడిగారు మనం ఎక్కడ ఎక్కడ పుట్టామో అక్కడ గౌరవం లేకుండా ఇంకెక్కడో వెళ్ళి నేను గౌరవం తీసుకుంటే నాకేం ప్రయోజనం అని చెప్పేసి నేను షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను సార్ చోట పూలే అమ్మాలి అవును కదా సార్ అందుకోసం నేను డిసైడ్ అయ్యాను ఇంకా వచ్చేద్దాము మన తెలుగు రాష్ట్రానికి వచ్చేద్దాము అక్కడ ఎందుకంటే డిసైడ్ అయ్యి నేను రిజైన్ చేశాను సార్ జాబ్కి రిజైన్ చేస్తే ఎందుకు అప్పుడు నాకు థర్టీ సార్ థర్టీ థౌసండ్ ఉన్నాయి సో రిజైన్ చేస్తే రిక్యూటింగ్ ఎంఎన్సీ కంపెనీలో హెచ్ఆర్గా చేస్తాను సో రిక్రూటింగ్ ఉంటుంది కంపెనీలో జాయిన్ అయిన కి మేము ఐడి కార్డు డిస్ట్రిబ్యూట్ చేయటం శాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఏమైనా ప్రాబ్లమ్స్ వర్క్స్ డిస్ట్రిబ్యూట్ హెచ్ఆర్గా చేస్తాను సో దాని తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను సార్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఇక్కడ కెరీరు అంటే చిన్నప్పటి నుండి ఒక ఆశ ఉండేది సార్ ఇన్ని చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు హీరోయిన్స్ని చూస్తున్నప్పుడు అప్పుడు ఎంత బాగుంటుంది నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని ఒక ఆశ ఉండేది సో నేను యాక్టింగ్ చేయాలి నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలని నా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యా మా తమ్ముడిది కూడా ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది మా ఊర్లోనే జాబ్ చేస్తున్నాడు ఫైనాన్షియల్గా వీఆర్ సెటిల్డ్ అంటే నాట్ మచ్ రిచ్ కానీ ఇక బ్రతకగలం తిండి తినడానికి ప్రాబ్లం లేదు అని సిచ్యువేషన్ క్యాష్ ఏమి లేదు సరే గిఫ్ట్ ప్రైజ్లు ఇచ్చారు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు కూపన్స్ అవి ఇవి ఇచ్చారు అంటే ఫస్ట్ అప్ ఫస్ట్ గెలిచిన వాళ్ళకే ఉంటుంది సార్ అరౌండ్ ఫైవ్ లాక్స్ ఉంటుంది ఫస్ట్ కిరీటం వచ్చిన వాళ్ళకే ఉంటుంది మిగతా జ్యూరి మెంబర్ ఫస్ట్ రనర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ టాప్ టెన్ వాళ్ళందరికి గిఫ్ట్ కూపన్స్ ఇస్తారు టాప్ 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 టెన్ వాళ్ళందరికి గిఫ్ట్ కూపన్స్ ఇస్తారు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఫైవ్ లాక్స్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది ఇంకా తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ థియేటర్ షోస్ చేస్తాను సార్ నేను అంటే నాటకాలు అంటారు కదా సో డైరెక్టర్ అమన్ అహ్మద్ గారి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు బద్లావ్ అని హిందీ నాటకం చేశాను సార్ క్యారెక్టర్ పేరు బింద్య ఇంకా బాగా లేదు సార్ హీరోయిన్ కాదు హీరోయిన్ ఫ్రెండ్ ఫోర్ అమ్మాయిలు ఉంటారు నలుగురు అమ్మాయిలు నేను ఒకదానమాట లామాఖాన్ లో ఫినిక్స్ లో చాలా షూట్లు జరిగింది సార్ దాని తర్వాత ఇంకా నేను నాకు కొన్ని కొన్ని ఇంకా కాంటాక్ట్స్ అట్లా అట్లా వచ్చేస్తే నాకు వెబ్ సిరీస్ చేస్తాను ఇష్ అని ఒక వెబ్ సిరీస్లో చేస్తాను దాని తర్వాత రెండు సీరియల్స్లో చేస్తాను సార్ జమ్నీలో అంతరేమి కథ సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్గా చేస్తాను జెమ్లో సార్ దాని తర్వాత జీ తెలుగులోని అగ్ని పరీక్ష సీరియల్లో చేస్తాను ఈ రెండు సీరియల్స్ చేస్తాను తర్వాత ఒక మూవీస్ చేస్తాను సార్ ఇంకా రిలీజ్ రిలీజ్ నెక్స్ట్ మంత్ కృష్ణ లంక మూవీలో సిఐడి ఆఫీసర్ గా చేశాను సార్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తాను ఆదర్శ్ గారు ఇంకొక కన్నడ హీరో ఉన్నాడు సీరియల్ హీరో ఆదర్శ్ ఉన్నారు సార్ తను పెట్టారు ఒక కన్నడ హీరో ఉన్నాడు కృష్ణ అని ఇద్దరు హీరోస్ ఉన్నారు సార్ ఇంకొక సినిమా ఇంకో సినిమా అది అందరూ కొత్త కొత్త ఆర్టిస్టులతో చేశారు అది ఓటీటీకి రిలీజ్ అయిదు యూట్యూబ్ రిలీజ్ అయ్యో తెలియదు సార్ అది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వర్షం కురిసిన రాత్రి అని దాంట్లో సెకండ్ లీడ్ హీరోయిన్ గా చూస్తాను సార్ సెకండ్ లీడ్ హీరోయిన్ గా చేస్తాను చాలా చిన్న మూవీ లో బడ్జెట్ మూవీ అంటే రిలీజ్ అయ్యో ఇంకొక మూవీ సునీల్ గారు మూవీలో డిటిఎస్ అనుకుంటా దాంట్లో కూడా గెస్ట్ చిన్న క్యారెక్టర్ ఇస్తాను సార్ ఫ్రెండ్ డిటిఎస్ అనుకుంటా డిటిఎస్ ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్ ఏమీ రిలీజ్ అవ్వాలా అప్కమింగ్ రిలీజ్ తర్వాత ఇంకా చాలా షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను సార్ షార్ట్ ఫిలిమ్స్ క్రైమ్ స్టోరీస్ ఎవరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి లింక్స్ నావి హర్షిని మేకల అని కొడితే చాలా వస్తాయి లింక్స్ యూట్యూబ్లో ఒక పెళ్ళ మంచిదైతే అని ఒక షార్ట్ ఫిలిం చేస్తాను ఇంకొక క్రైమ్ స్టోరీస్ కూడా చెప్పారు మొత్తానికి ఆర్థికంగా స్థిరపడ్డారు స్థిరపడ్డారు కాబట్టి కోవిడ్ సందర్భంగా సొంతూరు వెళ్ళి అందరికీ బియ్యము బయలు పచ్చడము కూరగాయలు పంచడము నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేశారు కదా అవును సార్ దాని ద్వారా కొన్ని ఇంటర్వ్యూస్ ఈ టీవీ నైన్ అలాంటి కొన్ని ఛానల్స్ నా స్టోరీస్ పబ్లిష్ చేసినాయి సార్ దాని తర్వాత నేను కోవిడ్ టైంలో నేను ఇంట్లో ఉండి కొన్ని ఎన్జిఓస్లో టైఅప్ అయ్యి ట్రాన్స్ కమ్యూనిటీకి కానీ మా విలేజ్లో పీపుల్కి కానీ ఆ డ్రై ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల కొంచెం యాజ్ ఎ ట్రాన్స్ సోషల్ యాక్టివిస్ట్ గా కూడా కొంచెం వర్క్ చేస్తాను నాకు ఒకటి అర్థం కాలేదు మీరు మీరు ఎప్పుడు వెళ్ళినా బల్సుపాడు కన్నా ఎక్కువ జగ్గైపేటలోనే గడుపుతారట మీరు లేదు సార్ బల్సుపాడే మా విలేజ్ అంటే జగ్గేపేట బల్స్పాడ ఎంత ఫైవ్ కిలోమీటర్స్ సార్ ఓకే బల్స్పాడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు మనం ఏం కావాలన్నా జగ్గేపేట తెచ్చుకోవాలి జగ్గేపేటలోనే ఉంటారు అని లేదు లేదు సార్ జగ్గేపేటలో మా రెండో అక్కడ ఉంటుంది వెళ్ళి వస్తాను అక్కడ ఉండను వెళ్ళి విజిట్ చేస్తే వన్ డే అట్లా ఉండి మళ్ళీ మా మా ఇంటికి వచ్చేస్తాను అంతే మీ అక్క మీ అక్కలో మీ సొంతము మీ బావలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు చేస్తారు అందరు బావగారు ఒక బావ మరదలు కానీ మరదలు కానీ సార్ మరదలు కానీ యాక్సెప్ట్ చేస్తారా మా సిస్టర్స్ కూడా ఇప్పుడు అందరు కంప్లీట్ యాక్సెప్టెడ్ సార్ నేను సర్జరీ అవ్వక ముందు బ్రదర్ అని సేవ్ చేస్తే నెంబర్ ఇప్పుడు హర్షిని సిస్టర్ అని ఉంటుంది అందరు ఫోన్ లో హర్షిని సిస్టర్ అని ఉంటుంది నా స్టేటస్ లో పెట్టుకుంటారు నావి నేను సాధించారు బావల ముద్దుల మరదలు అనమాట మా తమ్ముడు కూడా ప్రౌడ్గా చెప్పుకుంటాడు సార్ సీజ్ మై సిస్టర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తను మా సిస్టర్ అని ప్రౌడ్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది మీ ప్రౌ మీ తమ్ముడు ప్రౌడ్గా చెప్పుకున్న మీ ఎక్కలు ఓకే చేసిన ఈ రోజు మీరు ఒక గౌరవప్రదంగా ఉన్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు అంతే సార్ దాన్ని దాటి వేరే రకంగా ఉన్న మీరు కూడా కొంతమంది లాగా బెగ్ చేయడము సిక్స్ రాకెట్ లో ఉండడము సెక్సువల్గా కొంతమంది పోతారు కదా కొంతమంది ఆ మార్గంలో కూడా ప్రయాణిస్తారు కొంతమంది అలా ఉండింటే మీ తమ్ముడు చెప్పుకోవడానికి నా మూషిగా అక్కలు కావచ్చు మీ బావలు కావచ్చు యాక్సెప్ట్ చేయరు కదా చేయరుస్తారు రాజకీయ ఈవెన్ మా విలేజ్లో కూడా సార్ నేను వెళ్తే పెద్దవాళ్ళు ఉంటారు వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు బాగా చల్లగా ఉండమ్మా నూరెళ్ళు బ్రతకమ్మా మాకు హెల్ప్ చేస్తున్నావు ఎందుకు గౌరవంగా బ్రతుకుతున్నావు అని చెప్పేసి నాకు బ్లెస్ చేస్తారు ఎందుకంటే నేను ఏ ఏంతో మన తెలుగు రాష్ట్రానికి వచ్చారో ఫిఫ్టీ పర్సెంట్ మేబీ కొంచెం సక్సెస్ అయ్యాను ఎందుకంటే మా ఊరు ప్రజలకు నేను తెలిసింది నాట్ లివింగ్ దట్ లైఫ్ ఆ లైఫ్ నేను బ్రతకట్లేదు నేను గౌరవంగా మా ఊరు ప్రజలకి అయితే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ అది మా నా లైఫ్ లో ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు అవమానాలు పిల్లలు ఎగతాలు చేస్తే వాళ్ళు ఏడ్చుకుంటే ఇంట్లో నుండి బయటికి రావడానికి భయపడేదాన్ని గుమ్మ దాటి రోడ్డు మీదకి వస్తే ఎవరు ఎగతాలు చేస్తారు ఎవరు భయపడి ఇంట్లోనే దాచుకుని బ్రతికే నేను ఇప్పుడు గౌరవంగా బ్రతుకుతున్నాను అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు చల్లగా ఉండాలమ్మా చల్లగా నువ్వు బాగా బ్రతుకుతున్నావు మంచి పేరు తెచ్చుకుంటున్నావు ఊరికి సహాయం చేస్తున్నావు అని మంచి ఆశీర్వదిస్తుంటే ఐ ఫీల్ హ్యాపీ చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది సార్ మీరు బ్లెస్సింగ్స్ గురించి చెప్తున్నారు చిన్న అంశం గుర్తుకొస్తుంది మామూలుగా మీకు ట్రాన్స్జెండర్ కి ఒక దేవతామూర్తి తమిళనాడులో ఏమంటారు ఆమె కూడా ట్రాన్స్జెండర్ ఆవిడ యొక్క ఆశీర్వచనం తీసుకుంటే అందరికీ మంచిది అంటారు మీరు కూడా ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్లి పూజలు చేస్తారు అక్కడ ట్రాన్స్జెండర్ వెళ్ళి పూజలు చేస్తారు అది కాంచనాలు కూడా చూపిస్తారు మనకు ఆవిడ పూజలు చేసేది సరే అలాగే ట్రాన్స్ తో ఆశీర్వచనలు తీసుకోవాలంటే ఆశీర్వాదాలు తీసుకుంటే మంచిదని చాలా మంది భావిస్తారు కొంతమంది డబ్బులు ఇచ్చి ఇంట్లో శుభకార్యాలకి పిలిపించుకొని ఆశీర్వాదాలు తీసుకుంటారు అనమాట ఇటీవల ఉపాసన గారు కొనేదల ఉపాసన గారు కూడా ట్రాన్స్జెండర్ పిలిపించి ఆశీర్వాదం తీసుకున్నారు అది తెలుసు అప్పుడు మీరు వెళ్ళారా నేను వెళ్ళలేదు సార్ ఎవరు వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్జెండర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు ఢిల్లీలో ఉంటారు సార్ సోషల్ యాక్టివిస్ట్ తను వెళ్ళారు తనతో పాటు కొంతమంది వెళ్ళి కానీ ఇది మీరు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది మీరు చేపిస్తే చెడు జరుగుతుంది అనే కూడా చాలా మంది భయపడతారు ఈ రోజు ట్రాన్స్ కొంతమంది రోడ్లపైన ఇలా క్లాప్స్ కొడుతూ డబ్బులు అడిగితే కొంతమంది భయపడి ఇచ్చే వాళ్ళు అంటారు అరే వారి ఎందుకు రాబాబు పది రూపాయలు ఇస్తే పోతారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా అంటే మళ్ళా మనకి ఎందుకు అనే ఒక భయపడి చేస్తారంట దీని అంటే మా ఆశీర్వచనాలు వీళ్ళకి మంచి జరుగుతాయి మా శాపాలు వీళ్ళకి కీడు చేస్తాయని భావించి కొంతమంది బెదిరింపులకు బాధపడుతుంది దీన్ని వ్యాపార ధోరణిగా మారుస్తున్నారు ఇది కరెక్ట్ అంటారా ఇది కరెక్ట్ కాదు సార్ యాక్చువల్గా ఆశీర్వాదిస్తే మంచి జరుగుతుంది అంటానికి నాకు తెలీదు కానీ మహాభారతంలో ఇక్కడ రాస్తుందని మా కమ్యూనిటీ వాళ్ళు వేరే వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను సో యూ కెన్ సెర్చ్ అబౌట్ ఇట్ అంటే కృష్ణుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అమ్మాయిలు ఆడ మగ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మొత్తం కృష్ణుడితో పాటు యుద్ధానికి వెళ్ళారంట సార్ సో యుద్ధం ముగిసిన యుద్ధం విజయం వస్తుందంట విజయం వరించిన తర్వాత కృష్ణుడు బ్యాక్ అయిపోయినప్పుడు అందరూ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఇళ్ళకు చేరుకోండి అని ఒక చెప్తారంట అబ్బాయిల అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతారు ఇంక అందరూ కృష్ణుడు వెళ్ళిపోతాడు ఇంటికి గత కొన్ని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కృష్ణుడు అదే మార్గంలో వెళ్తూ ఉంటే ట్రాన్స్జెండర్స్ అందరూ ఆ యుద్ధం జరిగిన భూమిలోనే కూర్చొని ఉంటారంట సో అంటే మీరందరూ ఏంటి ఇక్కడే కూర్చొని ఉన్నాను అయితే ప్రభు మీరు అమ్మాయిలు అబ్బాయిలు మాత్రమే వెళ్ళమన్నారు ట్రాన్స్జెండర్స్ మాకేమీ మీరు చెప్పలేదు కదా మీ మీ ఆదేశం కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తారు అప్పుడు నా మాట కోసం మీరే ఎంతకాలం ఎదురు చూస్తారు కదా మీ మీ నోటుతో పలికే శుభవచనాలన్నీ జరగాలి అని చెప్పి కృష్ణుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడంట అందువల్ల వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చినా ఏమి జరిగింది మీరు ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్కి అప్పుడు కృష్ణుడు ఆశీర్వాదం వరం ఇచ్చాడు వరం ఇచ్చాడు ఆ వరం వల్ల అందువల్ల ట్రాన్స్జెండర్స్ ఎక్కడ కూడా బ్లెస్సింగ్ చేస్తే మంచి జరుగుతుంది అనేసి నమ్మకం ఉందనమాట ఇన్ కేసు మన ఇక్కడ మన సౌ తెలుగులో తక్కువ కానీ మహారాష్ట్ర వెళ్తే మనం రోడ్డు మీద నుంచి కూడా వచ్చి కాళ్ళకి దండం పెట్టేసి చీర పూలు బట్ట బట్టలు మనకి అవి ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తారనమాట చాలా బాగా పూజిస్తారు నాకు జరిగింది సార్ ముంబైలో నేను జాబ్ నుండి వస్తున్నాను నేను ట్రాన్స్ అని తెలి కమ్యూనిటీతో ఎప్పుడైనా ఉంటాం కదా సార్ ఉన్నప్పుడు వచ్చేసి కొంతమంది వచ్చేసి అందరికి సారీలు వరుసగా శారీస్ పెట్టేసి బొట్లు పెట్టేసి పూలు అవన్నీ పెట్టేసి కాళ్ళకి దండం పెట్టేసి ఆశీర్వదించండి వాళ్ళు తీసిన మా అబ్బాయిని ఆశీర్వదించండి మా అమ్మని ఆశీర్వదించండి అని తీసుకుంటాను చాలా సార్లు జరిగింది సార్ ఓకే ఓకే నేను జాబ్ చేసిన ఎన్జిఓ కూడా వచ్చేవాళ్ళు ఇట్లా మా ఇంటికి రావాలండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇట్లా మీ ఆశీర్వాదాలు కావాలని వచ్చేవాళ్ళు చాలా జరిగాయ అది మంచిది ఇటీవల కాలంలో అది వ్యాపారమయంగా మార్చారు కొంతమంది కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఆశీర్వాచార్థాల పేరుతో పేరుతో కొంత మంచిది అది అట్లా కరెక్ట్ వారు మంచి అవేర్నెస్ ఉంది మీకు వ్యవస్థ మీద చదువుకున్న వారు మీరు మీ ట్రాన్స్జెండర్స్ కొంతమంది దారం వస్తుంది కొంతమంది దారిలో పెట్టే ప్రయత్నం ఎందుకు అసలు ఈ రోజు తీసుకుంటే మన జనాభా లెక్కల్లో కూడా మీరు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు జనాభా లెక్కలు కూడా సరలేవు మీ గురించి అసలుకి ఆ జనాభా లెక్కల్లో మేము ఇంతమంది ఉన్నాను ఒక లాగా ఒకటి చేసి ఇంతమంది ఉన్నాము ప్రపంచవ్యాప్తంగా జనాభాలో మేము ఇంతమంది మా జనాభా లెక్కలో చేర్చండి కానీ మా హక్కులు మాకు కల్పించండి కానీ వారు కోరవచ్చును కదా అసలుకి ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు సార్ నేషనల్ లెవెల్లో ట్రాన్స్జెండర్స్ అందరూ ఫైట్ మీరు ముందుకు రావచ్చు రావచ్చు సార్ ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను ఇండివిజువల్గా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇట్లా చేయొద్దు ఇట్లా రండి అంటే వాళ్ళు నా మాట వినరు కదా సార్ దీనికి సర్ టీమ్ కావాలి చట్టాలు రావాలి కొన్ని వాళ్ళకి అవకాశాలు కావాలి ఇన్ కేస్ ఇప్పుడు చూడండి మీ కర్ణాటకలో చూసుకుంటే గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి గవర్నమెంట్ జాబ్స్ కూడా వన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది అలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంచెం గవర్నమెంట్ మోనుకొని కొన్ని అవకాశాలు కల్పించాలి ఆ విధంగా ట్రాన్స్జెండర్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని వాళ్ళు కూడా జాబ్ చేసుకుంటూ బిజినెస్లు చేసుకుంటూ గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నిస్తారు ఇన్ కేసు తమిళనాడులో చూసుకున్నారనుకోండి ట్రాన్స్జెండర్స్ సర్జరీస్ కూడా గవర్నమెంట్ ఫ్రీగా చేపిస్తుంది సర్టన్ కొన్ని కొన్ని స్టేట్స్లో వాళ్ళు గవర్నమెంట్స్ వాళ్ళు ఇస్తున్న పథకాలను బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్స్ చేంజ్ అవుతున్నాయి ఇన్ కేసు తమిళనాడులోనే మనకి పోలీసు ప్రతిక ఉంది ఫస్ట్ నేషనల్ లెవెల్లో లాయర్స్ ఉన్నారు పోలీసులు ఇప్పుడిప్పుడే కాస్త సొసైటీ చేంజ్ అవుతుంది ట్రాన్స్జెండర్స్ లైఫ్ కూడా మారుతుంది అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు ఇప్పుడు లాయర్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు ఈవెన్ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఉన్నారు సో కొంచెం టైం పడుతుంది చేంజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ టైం అంతే సమయం కోసం సార్ సమయం కోసం కొంతమంది ట్రాన్స్జెండర్స్ మార్చి మీలాగా గౌరవంగా బతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈ సెక్స్వల్ లైఫ్కి అంటే సెక్స్ రాకెట్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట అది అంత ఆరోగ్యకరం కాదు అది మంచిది కాదు అనేది తెలుసు అని తెలిసినా ఎందుకు వెళ్తారు వాళ్ళ పరిస్థితి అలా వాళ్ళని నెట్టుతుందా లేదా కావాలని వెళ్తారా డబ్బు కోసం వెళ్తారా అలాంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు వాళ్ళని మార్చే అవకాశాలు మీరు తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు సార్ మార్చే అవకాశాలు కానీ అంత ఈజీగా కూడా మార్చలేము సార్ అందులో ఎంత ఈజీ మనీ వస్తుందో సుఖం కోసం వెళ్తున్నారో అలా అది రిస్కీ కూడా ఉంది సార్ నేను ముంబైలో ఎన్జిఓలో జాబ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ వెళ్ళి హైవేల మీద నుంచొని లారీలు గుద్దు చనిపోయిన ట్రాన్స్జెండర్స్ ఎంతోమంది ఉన్నారు మేమే మా ఎన్జిఓ తరపు నుండి వాళ్ళ దహన కార్యక్రమాలు చేసి అన్ని చేసేవాళ్ళు లారీలు గుద్దు చనిపోయినట్టు ఇప్పుడు రౌడీలు టపోరీలు అంటారు హిందీలో టపోరీలు వచ్చేసి కత్తులతో పొడిచి చంపేసి ఎలా ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లైఫ్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎవరు ఇష్టపడి కూడా ఎల్లరూ మ్యాక్సిమం నాకు తెలిసి ఎవరైతే ప్రాణాలకు తెగించి వెళ్తారు సార్ అది జీవనోపాధి బెగ్గింగ్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు సెక్స్ వర్క్కి వెళ్తూ ఉంటారు అందులో ఈజీ మనీ వస్తుంది ఎలా అంతే రిస్కీ కూడా ఉంది అట్లే ఎట్లంటే యాక్చువల్గా చిన్నప్పుడు జరిగే అవమానాల వల్ల ఎడ్యుకేషన్ లేక డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకుండా సుఖవ్యాధులు వచ్చేసి పాజిటివ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ట్రాన్జెండర్స్ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్ వాళ్ళందరికీ మేము అప్పుడు చేస్తాం సార్ ఎన్జిఓస్లో జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటము వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడానికి కొన్ని ఎన్జిఓస్ ద్వారా క్యాండిల్ మేకింగ్ అగరబత్తి మేకింగ్ అలాంటి ట్రైనింగ్స్ ఇచ్చి అవి పెట్టుకోవడానికి సహాయం చేయటం కూడా చేస్తాం కొంతమందికి కొంతమందికి ఏంటంటే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండి చేస్తే వాళ్ళు చేస్తారు దానికి ఏమవుతుందంటే కొంచెం అడిక్ట్ అయిపోతున్నారు అలవాటు అయిపోతుంది ఏముంది వెళ్తాము ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయి ఈజీగా వస్తుంది మనీ అనేసి కొంచెం అలవాటు కొంతమంది తప్పని పరిస్థితుల్లో కొంతమంది వెళ్తారు గురువులు సర్జరీ చేపిస్తారు కొంతమంది గురువులు ఉంటారు కమ్యూనిటీ వాళ్ళకి సర్జరీ చేయించినప్పుడు వాళ్ళకి మనీ బ్యాక్ చేయాలి సర్జరీ చేసిన దానికి వాళ్ళు ఊరుకోరు మనీ బ్యాక్ చేయకపోతే ఇంకా మా గురువుకి మనీ ఇవ్వాలి నేను ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే అని తప్పక వృత్తిలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్ అలాంటివన్నీ ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ కొంతమంది ట్రాన్స్జెండర్ ఇలా చేస్తున్నారు వారి వల్ల మీ యొక్క సమూహానికి కావచ్చు మీ కమ్యూనిటీకి కావచ్చు చెడ్డ పేరు వస్తుంది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు అసలుకి నేను ఫీల్ అవుతాం సార్ యాక్చువల్గా ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేస్తాం అన్ని రంగాల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు కానీ సొసైటీ థింకింగ్ అనేది చేంజ్ అవ్వాలి వంద మంది ట్రాన్స్జెండర్స్ ఉంటే ఒక పది మంది ట్రాన్స్జెండర్స్ తప్పు చేస్తే మొత్తాన్ని అదే లెక్క లేదు మూడో రకమైన ఒక ట్రాన్స్జెండర్స్ మీరు చాలా తక్కువ ఉన్నారు ఈ జనాభా ప్రపంచ జనాభాలో చాలా తక్కువ అరుదు చాలా తక్కువ అంటే తక్కువ ఉంటారు అది కూడా లెక్క లేదు ఎంతమంది ఉన్నారని సరైన లెక్కలు లేవు ఓకేనా అలాంటి దాంట్లోనే ఇలాంటి ఒక విమర్శలు అవును వివక్ష అవహేళన ఇవన్నీ వస్తుంటాయి అనమాట ఎలా అసలు అంతేకాదు సార్ ఇన్ కేస్ ట్రాన్జెండర్ అని తెలిస్తే ఇల్లు ఇవ్వటానికి కూడా నిరాకరిస్తున్నారు చాలామంది కొంతమంది కొంతమంది ఇస్తారు కొంతమంది నిరాకరిస్తారు ఈ సిచ్యువేషన్ ఎందుకంటే చెప్పాను కదా అందరూ ట్రాన్స్జెండర్స్ తప్పుడు కాదు అందరూ కరెక్ట్ కాదు ఎవరో ఒకలిద్దరు ట్రాన్స్జెండర్స్ తప్పు చేసి తప్పట్లు కొట్టడము బట్టలు వేపి చూపించటము ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే వా అమ్మ మిగతా అందరూ ఇలానేమో అనేసి ఒక అపోహతో సొసైటీ థింకింగ్ అనేది ఉంది ఫస్ట్ ఆ థింకింగ్ చేంజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ థింకింగ్ చేంజ్ అవ్వాలి ప్రతి ట్రాన్స్జెండర్స్ కన్నా తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఏంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు పెళ్లి చేస్తున్నారు జాబ్స్ వస్తున్నాయి గౌరవంగా బతుకున్నాయి ట్రాన్స్జెండర్ అని తెలియగానే ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ వాళ్ళ పరువు పోతుందని చెప్పేసి ఇంట్లోకి ఎంటేస్తున్నారు ఇంట్లో నుండి గంటేస్తున్నారు లేకపోతే కొడుతున్నారు అబ్బాయిలాగా ఉండని హింసిస్తున్నారు మా దగ్గరకు వచ్చిన ట్రాన్స్జెండర్స్ ముంబై కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఒక్కొక్కళ్ళ జీవితాలు ఒక్కొక్క భయంకరంగా ఉంటాయి తండ్రి కొట్టేసి వాతలు పెట్టేసి భయంకరమైన హింసించడం మెడబట్టుకొని ఇంట్లోండి నువ్వు మా పరుగు పోతుందని ఇంట్లో నుండి అలాంటివి చేయటం వల్ల ఏమవుతుంది మీరు కన్నా బిడ్డ ఒక సెక్స్ వర్కర్గానే బెగ్గరగానే మారుతున్నారు అదే తల్లిదండ్రి అదే తల్లిదండ్రి ఎడ్యుకేషన్ ఇచ్చేసి మంచి జా జాబ్ చేసుకుని గౌరవంగా బ్రతుకుతారు కదా బిడ్డ సో సొసైటీలో కూడా చేంజ్ రావాలి ట్రాన్స్జెండర్స్లో కూడా చేంజ్ రావాలి సొసైటీలో చేంజ్ వస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్జెండర్స్ లైఫ్ కూడా మారుతుంది ఒక ఒక ట్రాన్స్జెండర్స్ కన్నా తల్లిదండ్రులు ఏం చేయాలి ఎడ్యుకేషన్ ఇస్తే జాబ్ వస్తుంది గౌరవంగా బ్రతకగలరు అప్పుడు బెగ్గింగ్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి ఆ థింకింగ్ సొసైటీలో ఉన్న థింకింగ్ మారాలి ఎందుకంటే అందరూ అలా కాదు అందరినీ అలా చూడకూడదు అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమకి కానీ ఎటువంటి ప్రేమకి లేకుండా అవమానాల అవహేళనకి భరిస్తూ కూడా ఒక డిప్రెషన్కి లోనై కూడా ఎవరైనా గొడవకి వచ్చినప్పుడు అలా బిహేవ్ చేయటం కూడా జరుగుతుంది సో వాళ్ళ మనం కౌన్సిలింగ్లు కొన్ని ఇచ్చేస్తే ట్రాన్జెండర్స్ లైఫ్ని మార్చాలి కొన్ని పాలసీస్ చట్టాలు తీసుకొచ్చేస్తే వాళ్ళకి కూడా గౌరవంగా బ్రతికే అవకాశాలు కల్పించాలి ఇప్పుడు లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వటం కానీ కొంచెం చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేసి స్వయంగా ఉపాధి పెట్టుకోవడానికి కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి కొన్ని అవకాశాలు కల్పించి ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది వాళ్ళు గౌరవంగా బ్రతుకుతారు సొసైటీలో ఉన్న ఈ డిస్క్రిమినేషన్ కూడా పోతుందని నా అభిప్రాయం టోటల్గా మీ లక్ష్యం ఏంటి అసలుకి నా లక్ష్యం ఏంటి ఏం లేదు సార్ నేను నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి యాజ్ ఎ ట్రాన్స్జెండర్స్ కెన్ డూ ఎనీథింగ్ యాజ్ ఎ ట్రాన్స్జెండర్ లెక్చరర్గా జాబ్ చేస్తాను మోడల్గా చేస్తాను ఎమ్ఎన్సీలో హెచ్ఆర్గా చేస్తాను ఆర్టిస్ట్గా కూడా నేను ముందుకు వెళ్తున్నాను ఏదైనా చేస్తున్నారు మీరు నేను ఆర్టిస్ట్ గా చేస్తున్నాను సార్ మూవీస్ లో సీరియల్స్ లో చేస్తున్నాను సరిపోతుందా వచ్చే ఆదాయం సరిపోతుంది మేకప్ జీవనానికి జీవనానికి సరిపడా సరిపోతుంది సార్ అంతుందా అంత ఫ్యూచర్ లో కొంచెం ఆదర్శంగా ఉండాలి నన్ను చూసి కొంతమంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ లైఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా కూడా దానికి మించిన హ్యాపీనెస్ ఏముంటుంది సార్ కొంతమందికి ఆదర్శంగా నేను ఉండాలి నేను ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నాకు సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను మంచి ఆర్టిస్ట్గా మంచి కెరీర్ రావాలని కోరుకుంటున్నాను సార్ అంజలి ఆ మీరు అనేసి ట్రాన్స్జెండర్ సార్ తను కేరళలో మమ్ముట్టి గారితో హీరోయిన్ గా మూవీస్ చేశారు సార్ మమ్మట్టి గారు అంటే మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలాగా అక్కడ కేరళలో అట్లా అయినా మమ్ముట్టి గారితో చేశారు అట్లా నాకు మంచి హీరోస్తో అవకాశాలు రావాలి మంచి మూవీస్లో యాక్ట్ చేసి ఫేర్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఓకే ఓకే ఇప్పుడు మీ ఊర్లో మిమ్మల్ని చాలా మంది హేళన్ చేశారు ఇప్పుడు చూసి అందరూ కూడా అర్షిని మా అమ్మాయి నాటి రాజు నేటి అర్షిణి మా అమ్మాయి మా అమ్మాయి అని గొప్పగా పొగిడే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు ఆ ఊరి కోసం మీరు ఏమన్నా చేయాలనుకుంటున్నారా డెఫినెట్గా లాగా డెఫినెట్గా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయినాక ఒక మా ఊరు కోసం అనే కదా సార్ మా ఊరు లాంటి పల్లెటూర్లు చాలా ఉన్నాయి కదా అన్ని పల్లెటూర్లే పచ్చని పల్లెటూర్లు అన్నిటికీ సో అనాథలు ముసలి వాళ్ళు అయిపోయినాక అనాథలు చాలామంది ఉన్నారు సార్ ఇట్స్ మై డ్రీమ్ అంటే దానికి ఫైనాన్షియల్గా నేను సెటిల్ అవ్వాలి దాని తర్వాత ఒక అనాథాశ్రమం లాంటిది స్టార్ట్ చేయాలని నా డ్రీమ్ సార్ నా కోరిక సో నెరవేరుతుందో లేదో చూడాలి ఖచ్చితంగా నేను సక్సెస్ అయినాక ఖచ్చితంగా చేస్తాను సార్ ఎందుకంటే ప్రజెంట్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్ నా కోసం నేనే కష్టపడుతున్నాను నేను స్ట్రగుల్ అవుతున్నాను ఇంకా సక్సెస్ అవ్వాలి సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి నేను సాధించి నేను సక్సెస్ అయినాక కొంచెం ఖచ్చితంగా నేను చేస్తాను సార్ మా ఊరికి జీవితంలో మిమ్మల్ని అత్యంత బాధించిన అంశం ఏంటి ఈరోజు మిమ్మల్ని సంతోషించబెట్టినంత అంశం ఏంటో సార్ నా జీవితంలో నన్ను అత్యంత బాధించిన విషయం అంటే మా అమ్మ చనిపోవటమే సార్ దానిని దానికి మించిన బాధ ఇంక నా లైఫ్లో నేను చూడలేను ఎందుకంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ పెయిన్ ఆ పెయిన్ ఎంత భయంకరంగా అది ఇప్పుడు నేను ఎక్కడైతే అవమానాలు పొందానో అక్కడే నన్ను ఇప్పుడు గౌరవించటం నాకు సపోర్ట్ చేయటము సో ఎప్పుడు ఒకరోజు ఎక్కడికో ఏదో షూట్కి వెళ్ళాను సార్ మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూశాను మేడం యూట్యూబ్లో నాకు ఒక సెల్ఫీ కావాలి మేడం అని అడిగారు ఐ ఫీల్ హ్యాపీ ప్రౌడ్ ఒక అవమానాలు అవహేళనలతో బ్రతకాల్సిన నా జీవితం ఒకళ్ళు సెల్ఫీ అడిగి చాలామందికి ఆదర్శంగా ఉన్నారు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్ యూఆర్ డూయింగ్ గ్రేట్ అనే వస్తే ఒక అప్రిషియేషన్స్ వస్తున్నాయి చూస్తా అది చాలా ఆనందకరమైనది ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందాన్ని కొనలేము సార్ ఎక్కడో చీ చా చా చీ చా ఈ కొద్ది ట్రాన్జెండర్ అని చెదిరించుకునే సొసైటీలో మేము ప్రౌడ్ ఆఫ్ యూ నాకు సెల్ఫీ కావాలని నన్ను హక్ చేసుకొని గౌరవంగా మాట్లాడటం ఈ ఇప్పుడు వస్తున్న గౌరవం దీనికి మించిన ఆనందం లేదు సార్ ఇంకా మీ కమ్యూనిటీకి చెందిన తమన్నా సింహాద్రి యా క్షేమ పరిచయం సార్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ సార్ మరి తమన్నా సింహాద్రి ఐ థింక్ బిగ్ బాస్ త్రీ అనుకుంటా ఎస్ సార్ తను వెళ్ళారు అక్కడ మరి బిగ్ బాస్ ఫైవ్ కూడా యా ప్రియాంక సింగే లేరు సార్ ట్రాన్ ప్రియాంక సింగ్ అమ్మాయి అదే ఆ ఎపిసోడ్ లేదో అఫైర్ కూడా ఒకటి కనిపిస్తుంది

ఎంత అచీవ్ చేస్తాను ఇంత గౌరవంగా బ్రతుకుతున్నానని నేను బిగ్ బాస్లోకి వెళ్ళి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వచ్చు నేను కూడా ఏదో దాని ద్వారా నాకు కూడా స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ దాని తర్వాత అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి

ఖచ్చితంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సొసైటీకి సొసైటీకి అదే సార్ మమ్మల్ని మమ్మల్నిగా గుర్తించండి బ్రతకనివ్వండి ఇన్ కేస్ మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ చేసినా చేయకపోయినా చేయకపోయినా కూడా మేము ఏదో సాధించాలి ఏదో గౌరవంగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ప్రయత్నానికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ కిందకైతే లాగదు ఎందుకంటే ఐ హ్యావ్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్ నన్ను తల్లిదండ్రులు కూడా మీ ట్రాన్స్జెండర్స్ బిడ్డ లైక్ మా మదర్ మా అమ్మేలాగో ఆదరించి నాకు ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చిందో మీ బిడ్డలకి మంచి లైఫ్ ఇవ్వండి మీ ట్రాన్స్జెండర్స్ కన్నా తల్లిదండ్రులకి కూడా మీ బిడ్డలకి మంచి లైఫ్ ఇవ్వండి ఎట్ ఏ టైం సొసైటీలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ పోయి మాకు కూడా గౌరవం ఉంది సొసైటీలో ప్రాథమిక హక్కులను అనుభవించే రైట్స్ మాకు ఉన్నాయి మమ్మల్ని మమ్మల్ని గౌరవంగా బ్రతకనీయమని కోరుకుంటున్నాను నా తరఫున ఒక చిన్న వినపం మీకు ఒక ట్రాన్స్జెండర్గా మీకు ట్రాన్స్జెండరు ఎలా చిన్నతనం నుంచి ఎలాంటి సమస్యలు ఎలాంటి వివక్షత ఎదుర్కొంటారు ఏంటి పరిస్థితి ట్రాన్స్జెండర్ ఎలా ఉండాలి మీ హక్కులు ఏంటి మీ హక్కులు కాపాడడానికి ఏం చేయాలని మీకు పూర్తిగా అవగాహన ఉంది చదువుకున్నవారు మీలాంటి వారు మీ సమస్యలపైన మీకేం చేస్తే బాగుంటుంది అని ఒక బుక్ రాయొచ్చు కదా రాయొచ్చు సార్ తప్పకుండా ఎవరిదైనా ఒక మంచి ఆతరు యొక్క ఆ సలహా సూచనలు తీసుకొని అతని ద్వారా ఒక మంచి పుస్తకం వ్రాయించు అంటే రాస్తున్నారు సార్ కదా అట్లా అందరిది గురించి కాదు కానీ నా లైఫ్ జర్నీ అయితే రాసి ఉంది లైఫ్ జర్నీ లో వ్రాసా ఆల్రెడీ రాస్తున్నారు సార్ రాస్తున్నారు సార్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు అనేసి ఫేమస్ రైటర్ తను ర్ధనారి అని ఒక బుక్ నా దగ్గర లింక్ కూడా ఉంది రాస్తున్నారు ప్రాసెస్ లో ఉంది సార్ నా లైఫ్ జర్నీ రాస్తున్నారు సో దీని తర్వాత సార్ సార్ చెప్పేసి దానికి ట్రాన్స్జెండర్స్ ఎదుర్కొంటున్న పరిష్కార ప్రాబ్లమ్స్ వాటికి పరిష్కారాలు సొసైటీలో డిస్క్రిమినేషన్ పోవాలి అందరికి మెసేజ్ ఇవ్వాలి దాని గురించి కూడా ఒక బుక్ రాయమని రిక్వెస్ట్ చేస్తాను సార్ ఓకే మీరు చెప్పింది చాలా బాగుంది మంచి ఐడియా వస్తే బాగుంటుంది నా లైఫ్ జర్నీ అయితే బుక్ వస్తుంది మీ లైఫ్ జర్నీతో పాటు సమస్యలు పరిష్కారాలు ఏంటి అసలు ఈ సమాజం ఎలా చూస్తుంది సమాజంలో మీకు గుర్తింపు రావాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు ఏం చేయాలనే దాని మీద మీరు రాస్తే అది పేరు నిలబడిపోతుంది డెఫినెట్గా ఫైనల్గా ఉంటారండి ఎవరైనా చక్కగా ఉన్నారు అమ్మాయి ఉన్నారు మీ అందాన్ని చూసి మిమ్మల్ని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఒక్కసారి దెబ్బతిన్నాను కదా సార్ లైఫ్లో అంటే ఐ హ్యావ్ టు ట్రస్ట్ అతన్ని ఖచ్చితంగా అతని మీద నాకు నమ్మకం కలగాలి ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేరు మా అమ్మ నానొద్దు అని మధ్యలో వదిలేసే ఆ టైప్ పర్సన్ అయితే నేను చూస్ చేసుకోలేను సార్ ఇంకొకసారి ఒక పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు అంటే నా జీవితాంతం నాకు తోడుండే వ్యక్తి అయితేనే నేను చేసుకుంటాను సార్ లేదు సార్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటుంటారు బాగా అన్నీ తింటున్నాను సార్ ఇప్పుడు డైట్ ఏం లేదు అసలు బిర్యానీలు ఎక్కువ బిర్యానీలు ఎక్కువ తింటుంటారా ఓకే ఓకే బిర్యానీ ఇంకేమన్నానా ఇంకేం లే సార్ బిర్యానీలే ఓకే బాటిల్ నిటను ఫుడ్ బాటిల్ నిటను సార్ అందుకే కొంచెం లావ్ ఏను ఇప్పుడు డైట్ చేయాలి సార్ బీర్లు విస్కీలు విస్కీ లు లేదు నాకు కూడా స్మెల్ పడుస్తార మీ లాగే అయ్యో నాలాగే లేదండి నన్ని కలపవాకండి నేను ఏదో అలా పోతుంటాను నేను నన్ని కలపొద్దు అది గాని అలాగే ఓకేండి ఓకే ఇకపోతే ఓన్లీ చర్చికే వెళ్తారా హిందూ దేవాలయాలు కూడా వెళ్తుంటారా వెళ్తుంటాను సార్ హిందూ దేవాలయాలు కూడా వెళ్తుంటాను ఫస్ట్ ఐ బిలీవ్ జీసస్ ప్రేయర్ చేసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ముందుకు వ్యక్తి హిందూ అయితే చేసుకుంటారా వాళ్ళు క్రిస్టియన్ అనుకుంటారు లేదు సార్ చేసుకుంటాను ఐ యాక్సెప్ట్ ఎవరు వచ్చినా మీరు మ్యారేజ్ చేసుకొని సిద్ధం ఓకే అండి ఖచ్చితంగా త్వరలోనే మీ మనసుకు నచ్చిన వ్యక్తి మీ ముందుకు వచ్చి మీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఈ సమాజంలో మీరు ఇంకా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఒక ఆర్టిస్ట్గా మీకు మంచి మీరు కోరిన మంచి అవకాశాలు రావాలని నేను కావచ్చు మా ఇద్దరు మీద యాజమానం కావచ్చు కోరుకుంటామండి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్